దేవాదిదేవుని రండి కీర్తించేదం రాజాది రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడేదం క్రీస్తు నాదుని హల్లెలూయా 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 చేయించుటకు ప్రభువును స్తుతించెదం వ్యాధులన్ బాధల్ చేయించుటకు ప్రభువును స్తుతించెదం బంధనములను చేదింప ప్రభువును పొగడెదము బంధనములను చేదింప ప్రభువును పొగడెదము హల్లెలూయా 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 Alleluia 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 అందరూ కలిసి హల్లెలూయా Hallelujah 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 చేతులు పైకి లేపి హల్లెలూయ అందరూ హల్లెలూయా 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 Hallelujah
తండ్రి దేవా, మీకే ఆరాధన. యేసు క్రీస్తు రాజా, మీకే మహిమ. పావనాత్మదేవ, మీకే స్తోత్రము. ఈ సాబత్ దినం మరొకసారి మమ్మల్ని మీ సన్నిధిలో సమైక్యపరచినందుకు మీకే ధన్యవాదములు. ప్రభువా, ఆన్లైన్లో ఎంతో మంది ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు, నీ వాక్యాన్ని వింటూ ఉన్నారు, పరిశుద్ధ బలిలో పాల్గొంటున్నారు. వారందరినీ, వారి కుటుంబాలను ఇదిగో మీ బంగారు చేతికి సమర్పిస్తున్నాం. దేవా, పరిశుద్ధమైన దేవాలయములో వెళ్ళి ప్రత్యక్షంగా నీ సన్నిధిలో నీ ప్రసన్నత పొందలేని మీ బిడ్డలైన మేము ఆన్లైన్లో ఆరాధనలో పాల్గొండు ఉండగా దేవా, నీ ఆత్మ ప్రసన్నత ఈ బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా ఈ బిడ్డలతో నువ్వే మాట్లాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ వాక్యం ఏ ఇంట్లో అయితే వినపడుతూ ఉంటుందో, ఎవరైతే వింటూ ఉన్నారో వారిని దేవుని ఆత్మ ఆకర్షించునుగాక అని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాలలో ఉన్నటువంటి వేదనలు, వ్యాధి బాధలను పోగొట్టి వాక్యం అనేటువంటి ఔషధము ద్వారా వారికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. నీ ఆత్మ అనేటువంటి అగ్నిలో అన్ని సైతాన కార్యములు కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవా, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డతో నువ్వే మాట్లాడండి. సకల దూతలారా, పునీతులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుతున్నాం. అమ్మా మరియ తల్లి యేసుక్రీస్తు మాత, మాతో పాటు ఉండి నీ బిడ్డలను, మమ్మల్ని నడిపించమని, వేల మందికి దీవెనగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. గాయక బృందమును, మ్యూజిక్ వాయిస్తున్నటువంటి వినోదిని, ప్రభు మమ్మందరినీ కూడా మా డివైన్ మసీ టీమ్ని నీ చేతిలో ఒక పాత్రగా వినియోగించుకుని నీ గొప్ప మహిమ కలిగినట్లు వచ్చేయమని ప్రార్థిస్తున్నాం. దేవ వర ప్రసాదం చేత నిన్న మరి అమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. నీ గర్భాబలముకు చేసు ఆశీర్వదింపబడిన వారిని పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడునో మామరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబడ్డలారా, ఎంతో సంతోషముతో ఈ ఆదివారం సాబత దినము ఈ పరిశుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు నిన్నటి దినాన మనం ధ్యానించినటువంటి అబోర్షన్, గర్భస్రావము, ఒక ఘోరమైనటువంటి పాపం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించాం. ఈరోజు దానికి రెండవ భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. ద సెకండ్ పార్ట్ ఆఫ్ అబోర్షన్, ఎ మోర్టల్ సిన్, మరణకరమైనటువంటి పాపం అనేటువంటి గర్భస్రావాన్ని యొక్క రెండవ భాగం. ప్రియబడ్డారా, అందువలన ఈరోజు కత్తోలిక స్త్రీ సభ అబోర్షన్ గురించి ఏం చెప్తుంది, గర్భస్రావం వలన ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి శరీర మనస్సు ఆత్మలలో జరగబోతున్నటువంటి ప్రభావాలు ఏంటి, ఈ అబోర్షన్ని ఇంట్లో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ జీవితంలో జరిగి ఉండే దానికి మనం ఎలాంటి పరిష్కారం చేయాలి, ఎలా మనం చావు తప్పించుకుంటాం, ఎలా దేవుని శిక్ష మనం తప్పించుకుందాం, ఎలా మనము సైతాన్ని బంధకాల నుంచి విడుదల పొందుకుంటాం, ఈ అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ఒకవేళ మీరు నిన్న శనివారము దేవుని యొక్క వాక్యాన్ని మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా బిడ్డలారా, ఈ శనివారం, ఆదివారం రెండు రోజులు ఆన్లైన్లో మేము అందిస్తున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వినాలని మేము ప్రేమతో కోరుకుంటున్నాం. మీ కుటుంబ వ్యక్తిగత జీవితము దేవుని వాక్యంపై ఆధారపడాయి కట్టబడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా కత్తోలిక శ్రీ సభ సెకండ్ వెటికన్ కౌన్సిల్ విడుదల చేసినటువంటి గౌతమ్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఒక ఎన్సైక్లికల్ చర్చ్ డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ లో 26వ పారాగ్రాఫ్ లో అబోర్షన్ గురించి గర్భస్రావం గురించి కత్తోలిక బిడ్డలైన మనందరికీ ఏ విషయం నేర్పిస్తూ ఉంది అంటే నేను ఫస్ట్ ఒకసారి ఇంగ్లీష్ లో ఆ గౌతమ్ ఎక్స్ప్రెస్ సెంటెన్స్ చదువుతాను తర్వాత తెలుగులో మీకు అనువాదం చేస్తాను రైట్ టు ప్రాపర్టీ రైట్ టు లైఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఆల్ దీస్ రైట్స్ ఆర్ ఇల్యూజరీ ఇఫ్ ద ఫండమెంటల్ రైట్ టు లైఫ్ ఈస్ నాట్ ప్రొటెక్టెడ్ ఇఫ్ దిస్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ అవర్ హ్యూమన్ కాన్షియన్స్ there will never be a justice in the world pope john paul ii the quotation is this priyulara mahilalaki aadapillalaki talli tandrulu sambadinchina aasti paasulo oka right undi alage ఆడవాళ్ళకి వాళ్ళ జీవితంలో బతకటానికి కావలసినటువంటి రైట్స్ అవకాశాలు వాళ్లకు ఉన్నాయి మూడవదిగా ఆడపిల్లలకి ఎడ్యుకేషన్ చదువు కావాలని వారు కోరుకున్న ఉద్యోగం చేయగలిగే స్వాతంత్ర్యం వాళ్ళకు కావాలనేటువంటి రైట్స్ మనకున్నాయి మన కాన్స్టిట్యూషన్లో ఇవి అన్ని ఆడపిల్లలకి మహిళలకి ఇవ్వబడుతూనే ఉన్నాయి అయితే పోప్ జాన్ పాల్ సెకండ్ ఏమంటున్నారంటే ఈ అన్ని రైట్స్ అర్థరహితమైపోతూ ఉంది మీనింగ్లెస్ గా మారిపోతూ ఉంటుంది ఎప్పుడైతే గర్భములో రూపొందబడినటువంటి ఆ పిండానికి ఆ శిశువుకు బ్రతకటానికి అవకాశం లేకుండా తల్లి కడుపులోనే ఆ శిశువుని చంపేస్తే ఎందుకంటే ఈ రైట్స్ అన్ని పొందుకోవటానికి మొదటగా బిడ్డ ఈ ప్రపంచ వెలుగు చూడాలి ఈ అవకాశాలు ఈ రైట్స్ ఈ అధికారం అన్ని పొందుకోవటానికి మొదటగా జన్మించాలి ఒక ప్రసవం ద్వారా ఆ బిడ్డ తల్లి కడుపు నుంచి బయటికి రావాలి కానీ ఆ బిడ్డని బయటికి రాకుండా కడుపులోనే చంపేస్తే అబోర్షన్ చేస్తే ప్రియులారా గర్భస్రావం ద్వారా బిడ్డని నాశనం చేస్తే మరి ఈ రైట్స్ అన్ని పెట్టుకుని ఏ లాభం అని పోప్ జాన్ పాల్ సెకండ్ పునీతులైనటువంటి ఆయన కత్తోలిక బిడ్డలని ఈ ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు రెండవదిగా ఆయన అంటున్నాడు బిడ్డలారా మానవ జాతి మనస్సాక్షి మానవుల ఆలోచనలు ఈ ఒక అంశం మీద ఆధారపడి ఉంది అంటే అనగా అబోర్షన్ చేయటములో గాని అబోర్షన్ చేపించటములో గాని గర్భస్రావం చేపించటములో గాని ఏ తప్పు లేదు అనేటువంటి ఒక సులువైనటువంటి ఆలోచనతో మనిషి మనస్సాక్షి తయారు చేయబడినది అంటే అని అంటున్నాడు బిడ్డలకి మహిళలకి లేడీస్ కి ఆడపిల్లలకి ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో న్యాయం జరగదు ఒక ప్రవక్త లాగా ఆయన మాట్లాడుతున్నాడు రెండవ భక్తినాథ పాపు గారు సెయింట్ జాన్ పాల్ సెకండ్ ఆడపిల్లలకి మహిళలకి న్యాయం జరగాలంటే నీతి కావాలంటే ప్రియులారా తల్లి కడుపులో దేవుడు రూపొందించినటువంటి ఒక్క శిశువు కూడా అబోర్షన్ వలన గర్భస్రావం వలన చనిపోకూడదు అనేటువంటి ఒక గొప్ప సత్యము ఈ జాన్ పాల్ సెకండ్ గారు ప్రకటించారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఈ శ్రేష్టమైన అంశము గౌతమ్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఈ పేపల్ ఎన్సైక్లికల్ ద్వారా ఆయన విడుదల చేశాడు నేను ఈ మాట ఎందుకంటున్నా ప్రియులారా రోమన్ కత్తోలిక సంఘములో జ్ఞానస్నానం వలన ఆ కత్తోలిక సంఘములో బిడ్డగా చేరినటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు
ఈ కత్తోలిక సంఖ డాక్యుమెంట్స్ కి ఆధారపడి ఉండాలి, కట్టబడి ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అప్పుడు మాత్రమే ఆ కత్తోలిక చర్చిలు ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ చర్చికి తగిన బిడ్డలుగా నువ్వు కానీ నేను కానీ ఉంటాం. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రియ బిడ్డలారా, ఇవాంజెలియం వీతే అనేటువంటి రెండవ ఎన్సైక్లికల్. ప్రియులారా, దాని ఇంగ్లీష్లో ద గాస్పుల్ ఆఫ్ లైఫ్ అంటారు. పారాగ్రాఫ్ నంబర్ 60లో ఏమి కత్తోలిక బిడ్డలైనటువంటి మనకు నేర్పిస్తుంది అంటే, ఐ రీడ్ ఇంగ్లీష్. ద మోమెంట్ ది ఓవమ్ ఈస్ ఫెర్టిలైజ్డ్ విత్ ద స్పెర్మ్, వీ హ్యావ్ ఎ రియల్ హ్యూమన్ బీయింగ్ దట్ హ్యాస్ ఎ మదర్ అండ్ ఎ ఫాదర్. We have a human being from the moment of its conception. ఇక్కడ కత్తోలిక స్త్రీ సభ ఏం నేర్పిస్తుంది అంటే, భార్యాభర్తల శారీరక కలయిక ద్వారా రూపొందించబడినటువంటి ఒక అండం, ఒక మాంసపిండముగా తయారైనప్పుడు, తల్లి కడుపులో వేయబడినప్పుడు అది సంపూర్తిగా ఒక మనిషిగా, ఒక శిశువుగా, ఒక బిడ్డగా ఆల్రెడీ రూపొందించబడినది. దేవుని ప్రత్యేకమైనటువంటి బలమైన హస్తము ద్వారా, ఆయన ప్రణాళికల ద్వారా, ఆయన కృప ద్వారా ఆ తల్లి కడుపు రూపొందించబడినటువంటి ఆ పిండం, ఆ మాంసపిండం, బ్రీబుల్లారా, వకింపలుగుతుంది. దానికి ఒక తల్లి ఉంది, ఒక తండ్రి ఉన్నాడు. నిన్న నేను చక్కగా ఈ అంశాన్ని మీకు నేర్పించాను బిడ్డలారా. అలా ఒక తల్లితోనూ తండ్రితోనూ కూడి ఉన్నటువంటి ఈ మాంసపిండం, ఆ శిశువు, ఆ బిడ్డ కడుపులో పడినటువంటి మొదటి క్షణం మొదలుకొని ఒక శిశువుగా రూపొందించబడినది కాబట్టి ఆ శిశువుకి, ఆ మాంసపిండానికి అన్ని విధాలుగా రైట్స్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బ్రతకటానికి అవకాశం ఉంది. ఈ అవకాశము తల్లి కడుపులో ఏర్పడినటువంటి ఒక బిడ్డకి నిరాకరించకూడదు. అది నిరాకరించబడటం, అది ఘోరమైనటువంటి మరణకరమైనటువంటి ఒక పాపము అని రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆర్సిఎం సంఘం బిడ్డలారా ఈ అంశాన్ని మనకు నేర్పిస్తూ ఉంటుంది. దీనికి ఆధారం ఏంటంటే ప్రియపడ్డారా, నేను నిన్నటి దినాన్న చక్కగా మొదటి నుంచి చివరి వరకు పరిశుద్ధ గ్రంథాన్ని పూర్తిగా ఆధారం చేసుకుని ఎందుకు గర్భస్రావము, ఎందుకు అబోర్షన్ ఒక మరణకరమైన పాపం అవుతుంది అని చక్కగా తెలియచేశాను. అంతే మాత్రం కాదు, ఈ రోజు బిడ్డలారా తీసుకుందామా, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము తీసుకుందాం. 10వ వచనములో కీర్తన గారు వెలుగుతూ ఉన్నాడు, You have been my God since my mother's womb. అంటే నేను నా తల్లి కడుపులో పడినది మొదలుకొని దేవా నువ్వు నాకు తండ్రివై ఉన్నావు, నువ్వు నాకు దేవుడవై ఉన్నాడు, నువ్వు నాకు ఆదరణకర్తవై ఉన్నావు అని వాక్యం పలుకుతుంది. విన్నావా 10వ వచనం, మాతృగర్భము నుండి వెలువడినప్పటి నుండి నేను నీ మీదనే ఆధారపడి తిని, నేను జన్మించినప్పటి నుండి నీవే నాకు దేవుడవు. ప్రియులారా, మాతృగర్భములు ఒక్క బిడ్డ పడినప్పటి నుంచి ఆ బిడ్డకి ఒక దేవుడు ఉన్నాడు, ఆ బిడ్డకి ఒక తల్లి ఉంది, ఆ బిడ్డకి ఒక తండ్రి ఉన్నాడు అనేటువంటి రహస్యం, ప్రియులారా, ఆ వాస్తవం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక వ్యక్తి తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా ఎవరైతే కడుపు తీయించటానికి, ఎవరైతే అబోర్షన్ చేయించటానికి, ఎవరైతే గర్భస్రావం చేయించటానికి కారకుడై కారకురాలై ఉన్నారో, ఈ విషయము మీరు చనిపోయే వరకు, మీ చావు వరకు మర్చిపోకూడదు. అందుకే దేవుడు రూపకల్పన చేసినటువంటి, దేవుడు రూపొందించినటువంటి ఆ బిడ్డని కడుపులో చంపేయటం, ప్రియులారా, అది మరణకరమైనటువంటి ఒక పాపం. ఆ బిడ్డకి బతకటానికి హక్కు ఉంది, ఆ బిడ్డకి బతకటానికి అవకాశం ఉంది, ఆ బిడ్డకి బతకటానికి అన్ని రకాల రైట్స్ ఉంటాయి. ఎందుకంటే దేవుడే ఆ బిడ్డని
తల్లి కడుపులో రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. ఆ బిడ్డని చంపేస్తే, అబోర్షన్ చేపిస్తే, ఆ సృష్టికర్త అయిన దేవునికి విరుద్ధంగా చేస్తున్నటువంటి ఘోరమైన పాపంగా మారుతూ ఉంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అబోర్షన్ లేదా గర్భస్రావం. Praise the Lord. Hallelujah. 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 అంతే మాత్రం కాదు, ఒకవేళ మీకు తెలుసో తెలవదో నాకు తెలవదు కానీ ప్రియులారా, రోమన్ కత్తోలిక చర్చ్లో క్యానన్ లా అని ఒకటి ఉంది. ప్రియులారా, భారతదేశంలో ఏముంది? భారత వాసులైనటువంటి మనము సురక్షితంగా క్షేమంగా సంతోషంగా భారతదేశ వాసులుగా జీవించటానికి మన లైఫ్ కి మన ప్రాపర్టీకి సురక్షితత్వము స్వాతంత్ర్యము కావాలని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది. ప్రియులారా, ఈ కాన్స్టిట్యూషన్ లో రాయబడినటువంటి అన్ని నియమాలు రైట్స్ అవకాశాలు అన్ని మనకున్నాయి. మనము ఈ భారతదేశంలో నివసిస్తూ ఉన్నామంటే ప్రియులారా, ఈ కాన్స్టిట్యూషన్ మీద ఆధారపడి మనం జీవిస్తూ ఉన్నాం. అలాగే రోమన్ కత్తోలిక చర్చ్కి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఆర్సిఎం సంఘస్థులుగా మనకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, దాన్ని క్యానన్ లా అంటారు, కానోనిక నియమాలు అంటారు. ప్రియులారా, ఆ క్యానన్ లో 1398 అంటే 1398వ క్యానన్ లో ఏమంటుందంటే, a person who procures a completed abortion includes automatic excommunication ani undi. Deeniki artham entante evadaina kadupu teenchina abortion cheppichukunna garbhasravam cheyinchukunna aa kadupulo puttina biddani talli kadupulone champeyattam anetundi okke oka karanam valana ఆటోమేటికలీ నీవు కత్తోలిక సంఘము నుండి బయటికి వెలివేయబడే ఒక నేరం నీవు కట్టుకుంటున్నావు అని వాక్యం పలుకుతుంది. అంటే ఇంకా కత్తోలిక చర్చిలో ఒక కత్తోలిక బిడ్డగా జ్ఞానస్నానం పొందుకుని ఒక క్యాథలిక్ బిడ్డగా ఉండటానికి నీకు వీలు లేదు, హక్కు లేదు, అవకాశం లేదు అని అర్థం. నీవు అబోర్షన్ చేపించుకుంటే, గర్భస్రావం చేపించుకుంటే 1398వ క్యానన్ లో ఈ ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఎంతమంది క్యాథలిక్స్ తెలుసండి ఈ విషయం, ఎంతమంది క్యాథలిక్స్ ఈ విషయం తెలుసు? నువ్వు అబోర్షన్ చేపించుకున్నావనేటువంటి ఒక వాస్తవం, అది నిజమైతే, ప్రూఫ్ ఉంటే, ఎవిడెన్స్ ఉంటే, ఆటోమేటికలీ ఏం చెప్పక్కర్లేదు, నీవు కత్తోలిక చర్చ్ నుంచి బయట. బయట అంటే ఇక మాసులో పాల్గొవటానికి నీకు అవకాశం లేదు, ఎటువంటి సాంఖ్యాలకి సాక్రమెంట్స్కి నీకు హక్కు లేదు, దివ్య సప్రదం తీసుకోవటానికి నీకు వీలు లేదు, చర్చిలో అడుగుపెట్ట వీలు కూడా నీకు లేదు. యూఆర్ నో మోర్ ఏ క్యాథలిక్. చర్చిలో మెంబర్షిప్ కూడా నీకు ఉండదు. ఎప్పుడు? క్యానన్ లో ప్రకారం నువ్వు అబోర్షన్ చేపించుకుంటే. ఇది ప్రియులారా చాలా ఘోరమైనటువంటి, దేవుని సన్నిధికి ఎంతో విరుద్ధమైనటువంటి ఒక పాపం. అందుకే కత్తోలిక చర్చ్ ఆర్సిఎం సంఘం దీన్ని అంత ఘోరమైన సీరియస్ అయిన ఒక పాపంగా పరిగణిస్తూ, ఎవరు కూడా ఈ నరహత్య చేయకూడదు, చేయరాదు అనేటువంటి అంశాన్ని నేర్పిస్తుంది. నేను చెప్పినటువంటి రెండు మూడు విషయాలు బిడ్డలారా మర్చిపోవద్దు. అందుకే మీరు కంపల్సరిగా నిన్న నేను చెప్పే వాక్యాన్ని మీరు వినాలి. ఇది రెండు మీరు మనసులో గుర్తుంచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే.
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మైనడు మాకరకు ఎప్పుడునూ మామరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రిబులారా ఈనాడు మనం ధ్యానిస్తున్న రెండు అంశం ఏంటంటే అబోర్షన్ చేయించటం వలన గర్భస్రావం చేయించటం వలన ఒక వ్యక్తి మీద ఆ వ్యక్తి కుటుంబం మీద ఎలాంటి చెడు ప్రభావాలు ఎలాంటి నెగటివ్ ప్రభావాలు వచ్చి పడతాయో దాని వలన జరగబోతున్నటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు ఏమి ఈ అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం ప్రియులారా నేను చెప్పబోయే ఈ 10 అంశాలు సద్దతో మీరు వినాలి ఎందుకంటే ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా గత 12 సంవత్సరాలుగా కరిస్మాటిక్ మినిస్ట్రీలో వందల వందల కపుల్స్ తో నాకు కలిగిన వ్యక్తిగతమైన పర్సనల్ అనుభవాల వలన నేను తెలుసుకునేటువంటి విషయాలు మీతో పంచుకుంటున్నాను అందువలన సదుతు మీరు వినండి నంబర్ 1 ప్రియులారా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం వాక్యం పలుకుతుంది యేసుక్రీస్తు సైతాను గురించి మాట్లాడుతుండగా దొంగవాడు అనగా సైతాను దొంగలించటానికి హత్య చేయటానికి నాశనం చేయటానికి మాత్రమే వచ్చును అని ఒక సెంటెన్స్ యేసుక్రీస్తు మనకు నేర్పించి ఉన్నాడు అనగా ఒక మనిషి ప్రాణం తీయటము ఒక మనిషిని హతమార్చటము చంపేయటము ఆ మనిషి రక్తం చిందించటం ఆ మనిషికి దేవుడు చిన్న ప్రాణం తీసివేయటం ప్రియులారా అది సైతాను పని నిన్ను నాశనం చేయటానికి నీ కుటుంబాన్ని నాశనం చేయటానికి నిన్ను పూర్తిగా సర్వనాశనం చేయటానికి సైతాను ఏర్పరుచిన పని ప్రియులారా నరహత్య లేదా మరణం లేదా చావు మనకు తెలుసు ఏదేం తోటలో ప్రియబడ్డారా ఆదాము ఏవమ్మలతో దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైనటువంటి పాపం చేయటానికి సైతాను వారి సంసార కుటుంబ జీవితం ప్రవేశించి వారిని దేవునికి విరుద్ధంగా పాపం చేపించి ఆ భార్య భర్త దంపతులను విడదీయటానికి ప్రయత్నం చేసిన సైతాను అక్కడి నుంచి వాళ్ళ సంతానమైనటువంటి కాయేను హేబెలు జీవితములో ప్రవేశించి నరహత్య వరకు దారితీశాడు ఒకే తల్లిదండ్రులకి పుట్టి పెరిగినటువంటి ఒకే తల్లి కడుపులో పుట్టి పెరిగినటువంటి అన్నతమ్ముళ్ళు ఇద్దరు దేవునికి బలి అర్పించటానికి కానుకలు తీసుకుని వెళ్ళి అర్పణలో అన్న కయ్యేను తమ్ముడైన హేబెలిని చంపేస్తూ ఉన్నటువంటి సంగతి పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం బైబిల్లో మొట్టమొదట నరహత్య అక్కడ జరిగింది అక్కడి నుంచి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే బిడ్డలారా సోదోం గోమోర మొదలుకొని తర్వాత మానవ జీవితములో వ్యాపించినటువంటి ఎన్నో రకరకాల ఘోరమైనటువంటి పాపాలు ఉన్నాయి మనకు తెలుసు మోషే నాయకత్వములో ఐగుప్తులో హెబ్రీయుల కుటుంబానికి వారి బిడ్డలకి ఎటువంటి హాని కలగకుండా దేవుడు వారిని వదిపబడిన గొర్రెపు రక్తము వారి ఇంటి గుమ్మం మీద పూసి వారిని కాపాడి వారు సంరక్షించారు కానీ ఆ సంహార దూత వచ్చినప్పుడు ఐగుప్తీయుల కుటుంబాలలో తొలిచూలు మగబిడ్డలందరినీ చంపేయటానికి సర్వనాశనం చేయటానికి కారణం ప్రియులారా అక్కడ జరిగినటువంటి అవిధేయత
అని మనం బైబిల్ చూస్తూ ఉన్నాం. తర్వాత యేసుక్రీస్తు జన్మించినప్పుడు గమనించండి, యేసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు తను మోసం చేశారని, వేరే దారి నుంచి వారు వారి సొంత దేశానికి వెళ్ళిపోయారని గమనించినటువంటి హేరోదు, ఆ సైతాను ప్రభావం వలన, దుష్ట మనస్తత్వం వలన, అధికార వాంఛ వలన, స్వార్థం వలన ఏ ఆజ్ఞ ఇచ్చాడు? యెరూషలేములో ఆ పరిసర ప్రాంతములో ఉన్నటువంటి 2 వయస్సు క్రితం ప్రాయము కలిగిన మగబిడ్డలందరినీ కూడా చంపేయటానికి హేరోదు రాజుకి దుర్బుద్ధి కలిగించి ఎన్ని వేల మంది నవజాత పశుబిడ్డలని చంపేశాడు హేరోదు అని ఒకే ఒక మహారాజుని సైతాను పట్టుకుని. ఈ రక్తదాహైన సైతాను ప్రిబిలరా ఈరోజు కూడా మన ఈ ప్రపంచములో, మన సమాజములో, మన కుటుంబాలలో చాలా చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాడు. సైతానికి ఏం కావాలండి? వేరే ఏది కాదండి, సైతాను కావలసినది దేవుడు రూపొందించినటువంటి కుటుంబం, దేవుడు ప్రణాళిక ఏర్పరచినటువంటి సంసారం, భార్య భర్తల పరిశుద్ధమైనటువంటి కలయిక, వారి జీవితాన్ని నాశనం చేయటం అని ఒకటే సైతాను లక్ష్యం, సైతాను ప్రణాళిక. ప్రియులారా, ఏ ఇంట్లో అయితే అబోర్షన్ జరుగుతూ ఉన్నాయో, ఏ దంపతుల జీవితంలో అయితే గర్భస్రావం చేయిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుడు ప్రసాదించినటువంటి బిడ్డని కడుపులోనే చంపేస్తూ ఉన్నారో, ప్రియులారా, అటువంటి నరహత్య దేవుని ఆత్మకార్యం కాదని, ఆ దేవునికి ప్రీతికరమైన ఒక పని కాదని, అది సైతాన ప్రభావమని, దాని వలన మీ కుటుంబానికి నాశనమని, మీ కుటుంబ జీవితంలో రకరకాల విధమైనటువంటి ఘోరమైన విపత్తులు రాబోతూ ఉన్నాయని తెలుసుకోవాలి. అందువలన ఏ ఒక్క బిడ్డ జీవితంలో కూడా, ఫ్యామిలీలో కూడా నరహత్య, అబోర్షన్, గర్భస్రావము ఎప్పుడు ఎన్నడూ జరగకుండా, సైతానికి అవకాశం ఇవ్వకుండా, నీ ఇంటిని పరిశుద్ధమైనటువంటి ఒక మందిరముగా, నీ భార్య భర్తల సంసార జీవితాన్ని నిర్మలమైనటువంటి, దేవునికి స్వీకార్యమైనటువంటి ఒక సంబంధంగా కాపాడుకున్న బాధ్యత ప్రతి ఒక్క భార్యకి భర్తకి ఉంది, ప్రతి ఒక్క తల్లికి తండ్రికి ఉంటుంది, ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడిచ్చి ఉన్నాడు. అది కాపాడకుండా ప్రియులారా నరహత్య చేస్తే, అబోర్షన్ చేపిస్తే నీవు సైతానికి మార్గం తెరుస్తూ ఉన్నావు, నీవు సైతాన్ని ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నావు, సైతాన్ని మీ సంసార జీవితానికి ఆహ్వానిస్తూ ఉన్నావు. ఆ సైతాన్ని అడుగుపెట్టిన స్థలములో ప్రియులారా 3 జరుగుతాయి. 1 హత్య, 2 సర్వనాశనం, 3 అన్ని రకాల పాపాలు తప్పకుండా జరుగుతాయి. ఈ 3 ప్రభావాలని ఇంటిని కాపాడాలనుకుంటే ప్రియులారా ఇక మీదట ఒక్క పశుబిడ్డ రక్తం కూడా మీ తల్లి కడుపులో పడకూడదు. ప్రతి మహిళల గర్భములో ఒక్క చుక్క రక్తం కూడా పడకూడదు. దేవుడిచ్చిన ప్రాణాన్ని ఎప్పుడు కూడా తీసివేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 అంశం, ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుని ఆప్యాయత దేవుడు దేనితో పోలుస్తూ ఉన్నాడంటే తల్లి ప్రేమతో పోలుస్తూ ఉంది. సదతో వినండి, ఈ ప్రపంచంలో దేవునికి ఎన్నెన్నో పోలికలు తీసుకోవచ్చు. దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, దేవుడు ఎంత మంచివాడో, దేవుడు ఎంత ప్రేమ స్వరూపుడో అని మనకి నేర్పించటానికి పరిశుద్ధ గ్రంథములో ఈ అంశం తీసుకురావటానికి ప్రియులారా
సృష్టికర్తైన దేవునికి వందల ఉదాహరణలు తీసుకోవచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చూపించవచ్చు. కానీ ఎంత శ్రేష్టమైన గొప్ప కార్యం అంటే దేవుడు ఎంత ప్రేమ స్వరూపుడు, ఆయన ఎంత కనికరమ గలవాడు, ఎంత ప్రేమ స్వరూపి అని ఆ అంశము నీవు నేను నేర్చుకోవటానికి ఆయన ఎవరితో పోలిస్తూ ఉన్నారంటే తల్లికి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గాఢమైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత లోతైనదో అనేటువంటి అంశాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒక్క అంశం తీసుకున్న బిడ్డలారా, యెషయా ప్రవక్త గ్రంథం 49వ అధ్యాయము తీసుకున్నాం 15వ వచనం. యెషయా ప్రవక్త గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనములో తల్లికి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ, అది దేవునికి తన బిడ్డలతో ఉన్న ప్రేమతో పోలిసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప కార్యం అండి బిడ్డలారా. అందువలన తల్లి మీ అమ్మని, ప్రియులారా, మీ తల్లిని ఎంత గౌరవముతో, ఎంత ప్రేమతో, ఎంత మర్యాదతో పాదాల నమస్కారం చేయాలో ప్రియులారా, ఈ ఒక్క వాక్కు చాలు, విందామా? స్త్రీ తన పసికందును మరిచిపోవున తన ప్రేమను ప్రేమన పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకుండున ఆమె తన శిశువును మరిచినను, నేను మాత్రం నిన్ను మరువను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, తల్లి తన బిడ్డని ఎప్పుడు మరిచిపోలేరు, ఇది ఒక వాస్తవం. ఒక తల్లి, ఒక స్త్రీ తన గర్భములో పుట్టినటువంటి బిడ్డని ఎన్నడూ ఎప్పుడు మర్చిపోలేరు. ప్రియులారా, నాకు తెలిసిన ముత్తంగిలు పరిచర్య చేస్తూ ఉన్న కాలంలో ధ్యానవడకానికి, మరీ ముఖ్యంగా దంపతుల కపుల్స్ రిట్రీట్స్కి అనేక మంది కడుపుతో ఉన్న స్త్రీలు, ప్రెగ్నెంట్ ఉమెన్ వడకానికి వచ్చేవాళ్ళు. అంతే మాత్రం కదండి, తర్వాత నేను ఇప్పుడు డివైన్ మర్సీ సెంటర్లో హప్సిగూడలో ఉన్నప్పుడు కూడా డెలివరీకి, ప్రసవానికి తయారవుతూ హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి ప్రే చేపించుకుని అనేక మంది వెళ్తారు. నేనేం గమనించానంటే ప్రియులారా, గర్భములో ఒక బిడ్డ పడినప్పటి నుంచి దేవుని ప్రత్యేకమైన ప్రణాళిక వలన ఆ తల్లికి ఆ బిడ్డ మీద ఒక ప్రత్యేకమైన ఒక ప్రేమ కలుగుతూ ఉంది. అంటే తల్లి ఆ బిడ్డని ఎప్పుడు చూడలేదు, ఆ బిడ్డ ప్రపంచ వెలుగు చూడలేదు, ఆడ మగ అని కూడా తెలవదు, మెయిల్ ఆ ఫీమేల్ అని కూడా తెలవదు. కానీ ఆ తల్లికి కడుపులో ఆ బిడ్డ మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉండే ఆ బిడ్డ మీద ఒక తల్లికి ఎంతో లోతైన ఒక ప్రేమ కలుగుతూ ఉంటుంది. చాలామంది బిడ్డలారా, మా కోసం ప్రార్థన చేయండి స్వామి అని నా దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు నేను ఇవాళ తల మీద చేయబట్టి ప్రే చేస్తాం. కడుపుతో ఉన్న స్త్రీల లేదా గర్భముతో ఉన్నటువంటి స్త్రీల తల మీద చేయబట్టి ప్రే చేస్తే ప్రియులారా, నేను కళ్ళు మూసి ప్రే చేస్తూ ఉండే కొంతమంది నా చేయి వాళ్ళ తలని తీసేసి వాళ్ళ గర్భం మీద, కడుపు మీద పెట్టించుకుని, స్వామి నాకు కాదు, ఫస్ట్ బ్లెస్సింగ్, మొదటి ఆశీర్వాదం కడుపులున్న బిడ్డకి కావాలి స్వామి అని చెప్పి నా చేయిని వాళ్ళ గర్భం మీద, పొట్ట మీద పెట్టించుకుని ప్రే చేసినటువంటి స్త్రీలను, తల్లిని నేను చూశాను. అంటే ఆ కడుపులో ఉన్న బిడ్డ మీద తల్లికి ఎంత ప్రేమ. కొన్నిసార్లు కొంతమంది అంటే ఇంత కౌన్సిల్ వాళ్ళు చెప్పే మాట బిడ్డలారా, ఒక 7వ నెల 8వ నెల అటువంటి ప్రసవానికి ఆ బిడ్డ కడుపులో మంచిగా తయారవుతూ ఉన్నప్పుడు తల్లి ఆ బిడ్డ కడుపులో తిరుగుతూ ఉంటే ఆ బిడ్డ మోమనసుని కూడా ఎంత శ్రద్ధతో ఆలగిస్తారో, ఆ బిడ్డ కడుపులో మెల్లమెల్లగా తిరుగుతూ ఉండే, మూవ్ అవుతూ ఉండే, ఆల్రెడీ బిడ్డ పుట్టినట్లే, జన్మించినట్లే ఫీల్ అవుతూ ఏడుస్తున్న తల్లిని నాకు తెలుసు. ఆ బిడ్డ 9 నెలల వరకు వెయిట్ చేయడానికి కొంతమందికి అంత సహనం లేదు, ఓర్పు లేదు. అంటే ఇప్పుడే బయటకు వస్తే, ఇప్పుడే పుడితే ఎంత బాగుందో, నా బిడ్డని చేతిలో ఎత్తుకోవాలి, ముద్దు పెట్టాలని
తొమ్మిది నెలలు ఓర్పుతో సహనమతో వెయిట్ చేయలేనటువంటి ఒక ప్రేమ. త్వరగా చూడాలి, త్వరగా చేతులు ఎత్తుకోవాలి. ప్రియులారా, ఎంత ప్రేమ దేవుడు ఒక తల్లికి అనుగ్రహించి ఉన్నాడు. గమనించండి, అది నువ్వు కలిగించేదేం కాదు, మీ అమ్మ గాని మీ నాన్న గాని నీ భర్త గాని కలిగించేది కాదు, ఎవడు కలిగించేది కాదు, సృష్టికర్తన దేవుడే తల్లికి స్త్రీలకి మహిళలకి పుట్టుకతో ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన కృప. అందుకే దేవుడు తన ప్రేమను తల్లి ప్రేమతో పోలుస్తూ ఉన్నాడు బిడ్డలారా. అయితే గర్భములో పుట్టినటువంటి బిడ్డ మీద ఒక తల్లికి అంత లోతైన ప్రేమ ఉంటే, ప్రియబిడ్డలారా, ఆ తల్లి కడుపు నుంచి బలవంతంగా ఒక బిడ్డని తీసేస్తే, అంత ప్రేమతో సృష్టించబడినటువంటి బంధించబడినటువంటి, ప్రియులరా, ఈ ప్రపంచములో తల్లికి బిడ్డతో ఉన్నటువంటి సంబంధం కంటే లోతైన ఇంకొక ప్రేమ సంబంధం ఈ ప్రపంచములో లేదు. ద గ్రేటెస్ట్ అండ్ డీపెస్ట్ రిలేషన్షిప్ యు కెన్ ఎవర్ ఇమాజిన్ ఇన్ ద హోల్ వరల్డ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్. ఒకే ఊపిరి, ఒకే శ్వాస, ఒకే మాంసము, ఒకే ప్రాణం, ఒకే తిండి. తల్లి నిద్రపోతే బిడ్డ నిద్రపోతుంది, తల్లి ఏడిస్తే బిడ్డ ఏడుస్తూ ఉంది, తల్లి సంతోషంగా ఉండే బిడ్డ సంతోషంగా ఉంటుంది, తల్లి టెన్షన్లో ఉండే బిడ్డ టెన్షన్లో ఉంటుంది. ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? ఒక వారం క్రితం కడుపుతో ఉన్న ఒక స్త్రీ వచ్చింది నా దగ్గరికి. ఆమె ఐ థింక్ 6 నెలల్లో ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఆమెకి భర్త వలన చాలా విపరీతమైన హింసలకి గురి అవుతూ ఉంటుంది ఆమె ఇప్పుడు. ప్రియులారా, ఆ స్త్రీ నాతో కౌన్సిలింగ్లో షేర్ చేసుకున్నప్పుడు చెప్పిన ఒక మాట ఉంటుంది, ఫాదర్ గారండి, నా బిడ్డని డాక్టర్లు స్కాన్ చేసుకున్నారంట. స్కానింగ్లో ఎలా ఉందంటే, బిడ్డ ఈ రెండు చేతులు, గమనించండి, ఆ తల్లి ఫీలింగ్స్ బిడ్డ ఎలా పట్టుకుంటుందో చూడు. ఆ తల్లి చెప్తుంది, ఫాదర్ గారండి, స్కానింగ్లో నా బిడ్డ కడుపులో ఎలా ఉందంటే, రెండు చేతులని ఇలా పట్టుకుని ముఖం కప్పుకుంటూ ఉన్నటువంటి ఒక పొజిషన్లో ఉన్నాడంట. అంటే ప్రియులారా, ఎవరైనా కొట్టడానికి వస్తే, ఎవరైనా హాని కలిగించడానికి వస్తే, ఏమైనా ప్రమాదం జరిగితే వెంటనే ఒక వ్యక్తి, ఇంగ్లీష్లో రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే నువ్వు ఏది కూడా కావాలని ఆలోచించి చేయకుండా న్యాచురల్గా నీ బాడీలో జరిగే కొన్ని మార్పులని రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. ఉదాహరణ, మీ కంటి దగ్గరికి ఎవరైనా ఒక కర్ర తీసుకొచ్చి అని అంటే టక్కున కళ్ళు మూసేస్తుంది. నీవేది గొప్పగా, నేను ఆ కర్ర వస్తుందా, నేను కళ్ళు మోయాలా, ఏమైనా గాయం కలుగుతుందా అని ఏమి ఆలోచక్కర్లా. ఒక కర్ర నీ కంటి దగ్గరికి రాగానే టక్కున కళ్ళు మూసేస్తుంది. ప్రియులారా, ఇటువంటి అనేకమైన రిఫ్లెక్స్ యాక్షన్స్ మన జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. గమనించండి, బిడ్డ కడుపులో కేవలం 6 నెలలు మాత్రమే తయారై ఉంటుంది. భర్త వలన హింసలు తట్టుకోలేక ఈ స్త్రీ రాత్రే తన దిండును హత్తుకొని ఆమె ఏడుస్తూ ఉంటుంది, కన్నీటితో ఉంటుంది, విషాదముతో ఉంటుంది, వేదనతో ఉంటుంది. ఆ తల్లికి కలిగినటువంటి ఆ విషాదం, ఆ వేదన ఆ బిడ్డ ఎలా పట్టుకుంటుందో బిడ్డలారా, ఆ బిడ్డ కూడా తన రెండు చేతులతో ఇలా ముఖం కప్పుకొని ఇలా ఈ పొజిషన్లో ఉంది అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అప్పుడు డాక్టర్ చెప్పాడంట, అమ్మా ఈ పొజిషన్లో బిడ్డ చాలా రోజులు ఉండటం మంచిది కాదు, ఈ పొజిషన్లో బిడ్డ ఉండటం మంచిది కాదు, నీ టెన్షన్లో ఉండవద్దు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అంత ఒక దగ్గర సంబంధం ఒక తల్లికి ఒక బిడ్డతో ఉండే, బిడ్డకి తల్లితో ఉండే, ప్రియులారా, అలాంటి ఒక ప్రేమ సంబంధం నుండి, అలాంటి ఒక లోతైన ఒక రిలేషన్షిప్ నుండి బలవంతంగా కడుపు తీస్తే, నువ్వు అబోర్షన్ చేపించుకుంటే, నీవు గర్భస్రావం చేపించుకుంటే, ప్రియులారా, కడుపులో పెరిగినటువంటి ఆ బిడ్డని చంపేసినటువంటి ఆ మొదటి క్షణం మొదలుకొని మరణం వరకు ఆ తల్లి మనస్సులో ఒక ఇన్నర్ వూండ్
డెవలప్ అవుతూ ఉంది అనగా ఆంతరిక గాయం కలుగుతూ ఉంది అని అర్థం అది బయట కనపడదు బయట కనపడదు ప్రియులారా ప్రతి అబోర్షన్ చేయించుకునేటువంటి తల్లిని నేను ఎంతో మందిని కన్ఫెషన్ లో కౌన్సిలింగ్ లో మ్యారేజ్ కౌన్సిలింగ్ నేను చూశాను కలిసిని మాట్లాడాను చంపేశ బిడ్డ మీద ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉన్నటువంటి మహిళలని తల్లిని చూశాను పైన పట్టారం లాగా అందరి ముందన్ని మంచిగా ఉన్నట్లు చూపిస్తారు తిరుగుతారు కొంతమంది కానీ ఒక్కసారి మెల్లగా కదిలిస్తే కన్ను నుంచి కన్నీరు ధారధారగా ప్రవహిస్తూ ఉంటాయి కొద్దిగా కదిలిస్తే చాలు ఆ గర్భం సంబంధమైన అబోర్షన్ సంబంధమైన ఏమైనా ఒక చిన్న మాట చెప్పి ఆ తల్లిని మెల్లగా కదిలిస్తే బిడ్డలారా వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లిని చూశాను ఆ ఆంతరిక గాయం ఇన్నర్ వూండ్స్ చాలా లోతుగా ఒక తల్లి మీద పనిచేస్తూ ఉంది ఆంతరిక గాయాల వలన ప్రియులారా ఎన్నో రకరకాల సమస్యలకి ఆ ఒక్క ఆంతరిక గాయం దారితీస్తూ ఉందో మీకు తెలుసు అటువంటి తల్లిలు అటువంటి మహిళలు అటువంటి మదర్స్ ఈ వాక్యం వింటూ ఉంటే ఈ కరోనా సీజన్ అయిన తర్వాత బిడ్డలారా ఒక మంచి ఇన్నర్ హీలింగ్ రిట్రీట్కి మీరు వెళ్ళాలి ఆంతరిక స్వస్థత ధ్యాన వడకం ఉంది మీ ఇంటి పక్కన దగ్గర ఏ ధ్యాన వడక మందిరం అయితే ఉండుందో ఎక్కడైతే మంచి ఇన్నర్ హీలింగ్ రిట్రీట్స్ నడుస్తూ ఉన్నాయో ఆంతరిక స్వస్థ ధ్యాన వడకం ఎక్కడ ఉండుందో రిబిళ్ళరా నువ్వు అబోర్షన్ ఎప్పుడైనా చేపించావంటే ఆ ఇన్నర్ వూండ్స్ నీలో ఉంటే తప్పకుండా ఒక ఇన్నర్ హీలింగ్ రిట్రీట్కి మీరు వెళ్ళాలి అది వెళ్ళకపోతే బిడ్డలారా నీవు చచ్చిపోయే వరకు నీ మనసు నుంచి ఆ గాయం పోవదు మెల్లగా ఎవరైనా కొద్దిగా కదిలిస్తేనే ఏడుస్తావు నువ్వు ఎందుకు పుట్టుకతోనే దేవుడు కలిగించాడు బిడ్డతో ఉన్న ఆ సంబంధం అది ఎవ్వడూ తీయలేరు ఏ డాక్టర్ కానీ ఏ వైద్య సిబ్బందులు కానీ నీ భర్త కానీ ఏ ఎదవైనా కానీ ఎవడు కూడా తల్లికి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమను తీసివేయలేడు దేవుడు కలిగించాడు కాబట్టి ఎవరైనా దాన్ని భంగపరిస్తే తీసేస్తే వారు వదిలిపెట్టేది లోతైన ఆంతరిక గాయమే నీ గుండెలో నీ మనస్సులో నీ ఆలోచనలో నీ భావాలలో నీ మాటలలో నీ ప్రతి అణు అణువులో అది అతుక్కుంటూ పోతుంది ఆ వేదన ఆ వేదన నుంచి ఒక తల్లి ఎప్పుడు బయటపడవు ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు కమ్ అవుట్ అండ్ టు ఫర్గెట్ యువర్ చైల్డ్ నువ్వు ఎప్పుడు నీ బిడ్డని మర్చిపోలేవు ఆ బిడ్డ కోసం నువ్వు రోజు ఏడుస్తావు ఆ బిడ్డ కోసం రోజు ఏడుస్తావు ట్రిబులరా నా ముందు కూర్చొని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి ఏడ్చినటువంటి తల్లుల వేదన నా గుండెలో ఉంది అందుకే చెప్తున్నా అటువంటి పనులు చేయవద్దు చేస్తే నువ్వు మరణం వరకు ఏడుస్తావు ఒకవేళ ఒక గంట సేపు నీకు రాబోతున్నటువంటి సుఖాన్ని లైంగిక ఆసక్తిని ఆ ఎంజాయ్మెంట్ కోసం ఈ ఘోరమైన పాపం చేస్తే ఒక గంట సేపు కాదు మరణం వరకు ఏడుస్తావు నువ్వు మరణం వరకు ఏడుస్తావు నువ్వు ఆ కన్నీరు ఈ ప్రపంచంలో ఎవడు తుడవలేరు అలా ఏడవాలా మరణం వరకు ఆలోచించుకో అబోర్షన్ చేపిస్తే దానివల్ల నీ మీదకి వచ్చేస్తున్నటువంటి రెండవ ఘోరమైనటువంటి ప్రభావం ఇదే ఇన్నర్ వూండ్స్ నెంబర్ 3 దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ నరహత్య చేయరాదు థౌ షాల్ నాట్ మర్డర్
ఆ దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రపంచానికి వచ్చినప్పుడు లోకానికి వచ్చినప్పుడు చక్కగా ఈ ఒక అంశాన్ని మళ్ళా ఆయన ఒత్తి పలికి మాట్లాడాడు. నరహత్య చేయరాదు ప్రియులారా, ఈ నరహత్య చేయరాదు అనేటువంటి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి నువ్వు అబోర్షన్ చేపించుకుంటే, నువ్వు గర్భస్రావం చేపించుకుంటే, ఆ బిడ్డను చంపేస్తే ప్రియులారా ఏం జరుగుతూ ఉందంటే ఇంగ్లీష్లో గిల్ట్ కాన్షియస్నెస్ అంటారు. అంటే తప్పు చేశాను అనేటువంటి ఒక పాపభారం, ఒక దుఃఖ భారం, గిల్ట్ కాన్షియస్నెస్. అలాగే దానితో పాటు ఇంకొకటి ఫ్రీగా వస్తుంది, అదేంటంటే ఒక పాపభారం కూడా. ఈ పాపభారం ప్రియులారా నీ మనసు నుంచి పోవు. ఎంతో మంది ప్రియులారా అబోర్షన్ చేపించిన తర్వాత వెళ్ళి పాప సంకీర్తనం చేసుకున్నారు. ఎందుకు? రోమన్ కత్తోలిక చర్చిలో ఉన్న మంచి ఒక బోధ, ఏ తప్పు చేసినా పోయి పాప సంకీర్తనం చేసుకో. ప్రియులారా పాప సంకీర్తనం ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు కూడా చేసి ఈ కడుపు చేపించటం వలన, తీయించటం వలన, అబోర్షన్ వలన, గర్భములో బిడ్డని చంపేయటం వలన, ఆ స్త్రీ చేసిన ఘోరమైన పాపము మూడు నాలుగు పాప సంకీర్తనాల తర్వాత కూడా మనసు నుంచి ఆ పాప భారం వెళ్ళిపోవటం లేదు. కాబట్టి ఆ బరువు మోయలేక ముత్తంగిలి నేను ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి, స్వామి నేను ఏం చెయ్యాలి, నేను రాత్రి సరిగా నిద్రపోలేను, నాకు నిద్ర పట్టట్లా, నా మనసుకి సమాధానం లేదు, నాకు పిచ్చి లేస్తుంది, నన్ను నేను ఏం చేసినాక సంతోషం అనిపించటం లేదు, నేను ఎక్కడైనా ఏకాంతమగ కూర్చుండే ఆ బిడ్డ ఏడుపు నాకు వినిపిస్తూ ఉంది, మై గాడ్ హొరిబుల్ ఆ తల్లి చెప్తుంది. నేను ఎక్కడైనా ఏకాంతమగ కూర్చుండే వంటగదిలో సైలెంట్గా, అంటే భర్త కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ డే టైంలో వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు లేదా పని మీద బయటకు వెళ్తారు, అప్పుడు ఆ తల్లి అంటుంది, ఫాదర్ గారు రండి కిచెన్లో వంటగదిలో, నేను ఏకాంతముగా కూరగాయలు కోస్తూ కానీ ఏదో ఒక వంట పని చేస్తూ నేను సైలెంట్గా ఇంట్లో కూర్చుంటే నాకు నేను చంపేసిన బిడ్డ ఏడుపులు వినిపిస్తుంది, నేను ఏడ్చుకుంటూ కూరగాయలకు వస్తున్నాను, ఏం చేద్దాం చెప్పండి. నేను రాత్రి పడుకుంటుంటే నాకు నిద్ర రావటం లేదు, ఆ బిడ్డ నా మనసులో మళ్ళా మళ్ళా వస్తూ ఉన్నాడు, పాప భారం నన్ను వేధిస్తూ ఉంది, ఈ పాపం నేను ఎక్కడ పోయి కడుక్కోవాలి, ఏ నదిలో పోయి స్నానం చేయాలి, నేను ఏం చేయాలి ఈ పాప భారం పోవటానికి. మూడు నాలుగు పాప సంగతి చేసిన తర్వాత కూడా పాప భారం మనసు నుంచి పోవటం లేదు, అది ఒక పెద్ద తిరగట్టి రాయిలాగా ఆమె మెడ మీద ఎవరో కట్టేసినట్లు తిరుగుతూ ఉన్నటువంటి స్త్రీలను చూశాను. పాప సంగతి చేయటం నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులారా ఇంకా పాపాలు మన్నించడానికి ఏమీ లేదు. ఎందుకు తెలుసా? ఆల్రెడీ మూడు సార్లు నాలుగు సార్లు పాప సంగీతనలు అయిపోయాయి, కానీ ఒక గురువు కేవలము చేతులెత్తి అమ్మా నీ పాపాలన్నీ మన్నించబడతాయి, మన్నించబడ్డాయి అని చెప్పి ఆశీర్వదిస్తే మాత్రము ఆమె మనస్సులో ఆమె గుండెలో కలిగినటువంటి ఆ గాయం, ఆ పాపభారం, ఆ గిల్ట్ కాన్షియస్నెస్, తప్పు చేశానని, నేరం చేశానని, చెయ్యకూడనిది చేశాననేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా ఆమె మనసు నుంచి వెళ్ళిపోవటం లేదు. ప్రియులారా అటువంటి లోతైనటువంటి గిల్ట్ కాన్షియస్నెస్, ఒక పాపభారం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. నీవు ఎన్నిసార్లు పాప సంగతనం చేసుకున్నా దేవుని కృప కనికరం వలన ఆ పాపభారం తొలగించబడిన ఎడల ఆ పాపభారం నీ నుంచి పోగదు, నాకు తెలుసు, అందుకు చెప్తున్నా. అబోర్షన్ చేపించుకుంటే నీకు కలగబోయే మూడవ లోతైన ప్రభావం ఇదే బిడ్డలారా, మర్చిపోవద్దు.
Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా నాలుగోది నాలుగవ ముఖ్యమైనటువంటి ఒక ప్రభావమైనటువంటి ప్రియులారా ఇటువంటి అబోర్షన్ చేపించినటువంటి మహిళలు స్త్రీలు తల్లులు నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ రెండు మూడు ప్రభావాల వల్ల ఏమవుతుందంటే కొంతమంది డిప్రెషన్ కి వెళ్ళిపోతారు డిప్రెషన్ కి వెళ్ళిపోతారు మానసికంగా పిచ్చోళ్ళగా తయారవుతారు ఎందుకంటే మనసులో ఎప్పుడు ఈ ఆలోచన తిరుగుతూ 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 ఏ ఉద్యోగం చేయలేక ఏ పని చేయలేక మనసుకు శాంతి లేక మనసుకు సమాధానం లేక పరివళ్ళారా మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వాళ్ళు నాకు తెలుసు డిప్రెషన్ కోసం మెడిసిన్ వాడుతున్నట్టు వాళ్ళు నాకు తెలుసు ఎప్పుడైతే అబోర్షన్ జరిగిందో ఆ రోజు నుండి జీవితములో ఉన్న సంతోషమును శాంతి సమాధానమును ఆనందమును అన్ని పోగొట్టుకొని ఒక మెషిన్ లాగా అంటే ఒక శవం లాగా తిరుగుతూ ఉన్నారు విడలరా సైకాలజికల్లీ దీన్ని బ్లంట్ ఎఫెక్ట్ అంటారు బ్లంట్ ఎఫెక్ట్ అంటే ప్రియ విడలరా ముఖములో ఎటువంటి భావాలు లేవు నువ్వు ఆనందంగా ఉన్నావా సంతోషంగా ఉన్నావా నీవు ఏ భావములో ఉన్నావో ఏ భావోద్రేయం కలిగి ఉన్నావో తెలవదు బ్లంట్ ఎఫెక్ట్ ఎప్పుడు కూడా ఒక శవం లాగా శవాన్ని చూస్తే ఎలా ఉందండి ఆ ముఖములో ఎటువంటి మార్పులు ఉండవు అలా బ్రతుక్కి ఉన్నా సరే శవం లాగా బ్రతుక్కుతున్నటువంటి ఆడవాళ్ళని చూశాను డీప్ డిప్రెషన్ ఎవరు నిన్ను దాని నుంచి బయటికి తీసుకురాలేరు Praise the Lord. Hallelujah. 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 ప్రియులారా ఆరో ప్రభావం ఏంటంటే యాంగర్ అండ్ అన్ఫర్గివ్నెస్ అంటారు యాంగర్ అండ్ అన్ఫర్గివ్నెస్ అంటే విపరీతమైనటువంటి కోపం ఎవరి మీద ఈ కడుపు తీయించటానికి అబోర్షన్ చేపేయటానికి గర్భస్రావం చేయించటానికి ఎవరైతే కారకుడుగా ఉన్నాడో ప్రియులారా ఎక్కువగా దీనికి ఎవరు కారకులంటే భర్త నా మీద కోపపడవద్దండి నేను నాకు తెలుసుకున్నటువంటి అనుభవాలు చెప్తున్నా భార్యని మహిళలని లేడీస్ని అబోర్షన్ చేపేయటానికి గర్భస్రావం చేపేయటానికి ఒక ముఖ్యమైనటువంటి ఒక కారకుడు ఎవరంటే ప్రియులారా భర్త ఒక్కడే భర్తకేం తెలుసండి వాడు కొద్దిగా సుఖం కావాలి సంతోషం కావాలి లైంగిక ఆనందం కావాలి అంతే కానీ నీ భార్య ఒక మనిషి అని ఒక స్త్రీ అని ఒక తల్లి అని ఆమె ఎటువంటి మానసికమైన శారీరకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఇబ్బందులో బాధలో పడుతుంటా ఉండదో భర్తలకు తెలవదు నా కౌన్సిలింగ్లో నా మినిస్ట్రీలో ప్రియపడారా అబోర్షన్ జరిగినటువంటి కేసెస్లో ఎక్కువ కేస్ ఎవరి వల్ల అంటే కేవలం భర్త వలన మాత్రమే అరే నీ భార్యకి కడుపు చేసినప్పుడు నీకు బుద్ధి రాలేదే కడుపు వచ్చినాక బుద్ధి వస్తుందా నీకు ఏ మూర్ఖుడండి అటువంటి భర్తలు ఏ మూర్ఖుడండి కొన్ని కుటుంబాలలో దీనికి కారకులు ఎవరంటే అమ్మ నాన్న తల్లిదండ్రులే తల్లిదండ్రులకి బిడ్డలారా గమనించండి దేవుడు ఎలాంటి స్థానం ఇచ్చాడు పది ఆజ్ఞలో
మొదటి రెండు మూడు వాక్యాలు దేవునికి సంబంధమైనటువంటి మాటల తర్వాత నాలుగవ స్థానం తల్లిదండ్రులకి. అంటే ఈ ప్రపంచంలో కంటికి కనిపించే దేవుళ్ళు ఉన్నారా అని ప్రశ్నిస్తే ఉన్నారు అని చేతులది చూపించడానికి ఇద్దరు ఉన్నారు, అది మీ తల్లి మీ తండ్రి ఇద్దరే. కంటికి కనిపించే దేవుళ్ళు అని ఇద్దరు ఉన్నారంటే ఆ కంటికి కనిపించే దేవుళ్ళే. కంటికి కనిపించే సైతాన్ లాగా తయారైతే ప్రియుల్లారా మరి దేవుణ్ణి ఎక్కడికి వెళ్ళి వెతకాలి? సొంత తల్లిదండ్రులే, సొంత అత్తమ్మ మామయ్యలే. అత్తమ్మ మామయ్యలు కూడా బైబిల్ ప్రకారం అత్తమ్మ మామయ్యలు కాదు, వారు కూడా కన్న తల్లిదండ్రులంటే వాళ్ళే. హలో, చదువుతో వినండి. తల్లిదండ్రుల స్థానములో ఉన్నటువంటి వాళ్ళే అత్తమ్మ మామయ్యలు కూడా, వాళ్ళు కూడా తల్లి తండ్రి లాంటి వాళ్ళే. భాగ్యం పలుకుతుంది, బైబిల్ పలుకుతుంది బిడ్డలారా. అటువంటి అబోర్షన్ చేయించటానికి ప్రియులారా, గర్భం తీర్చటానికి కారకులైనటువంటి రెండవ వ్యక్తి అమ్మ నాన్న, అత్తమ్మ మామయ్యలు. ఈ రెండు రకాల మనుషుల వలనే అబోర్షన్లో ఎక్కువగా శాతం జరిగేది. ప్రియులారా, తల్లిదండ్రుల బలవంతం వలన, వాళ్ళ రకరకాల హింసల వలన, భర్త పెట్టే బ్లాక్మెయిల్ వలన, హింసల వలన బలవంతంగా నీ భార్య, బలవంతంగా నీ కూతురు, బలవంతంగా నీ కోడలు అబోర్షన్ చేపించుకుంటే ప్రియులారా, ఆమె మనసులో తయారై పైకి వచ్చే ఒక మానసికమైనటువంటి ఒక ప్రభావం, ఒక రిజల్ట్, ఒక ఫలం ఏమిటంటే ప్రియులారా, అణచుకోలేని పక, అణచుకోలేనటువంటి కోపం. ఇంగ్లీష్లో అన్ఫర్గివ్నెస్ అంటారు, అనగా ఆమె చచ్చే వరకు నిన్ను నీ తప్పును ఆమె మన్నించలేరు. ఇది వాస్తవం. నా భర్త వల్లనే నేను ఇలా అయిపోయాను, మా అమ్మ వల్ల నేను ఇలా అయిపోయాను, మా అత్తమ్మ వల్ల ఇలా అయిపోయాను, మామయ్య వల్ల అయిపోయాను, నా తల్లి తండ్రుల వల్ల నేను ఇలా అయిపోయాను అనేటువంటి ఆ భావం ఆమెలో ఒక మంటలాగా చెలరగొత్తూ ఉంటుంది బిడ్డలారా. అది ఆమె చచ్చే వరకు మర్చిపోలేరు. అది నీ మీద ఒక కోపాగ్నిగా రగల్కొని పైకి వస్తే, ఒక మంటలాగా చెలరేగి పైకి వస్తే నిన్ను ఆమె మరణం వరకు మన్నించలేరు. నీవు చేసిన పాపానికి మన్నింపు లేదు, నీ కోడలు మన్నించలేదు నిన్ను, నీ భార్య నిన్ను మన్నించలేరు. అటువంటి కోపాగ్నికి గురి అవుతాడు ఒక భర్త, లేదా ఒక అమ్మ, ఒక నాన్న, ఒక అత్తమ్మ, లేదా ఒక మామయ్య. ఎందుకంటే ఆమెకి ఇష్టం లేనప్పటికీ కూడా బలవంతంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ వలన, నేను నిన్న చెప్పినదా ప్రియబిళ్ళారా, ఈరోజు కూడా ఏడుస్తున్నటువంటి ఒక తల్లి నాకు ఇప్పుడు ఆమె ముఖం గుర్తు వచ్చినప్పుడల్లా నాకు బాధ కలుగుతుంది. భర్త 500 కడుపులో ఉన్నటువంటి స్త్రీతో చెప్పినటువంటి మాట, నీకు నీ భర్త కావాలా, నీ బిడ్డ కావాలా, బెదిరింపు, బ్లాక్మెయిల్. ఏంటిది, నువ్వు అబోర్షన్ చేపించుకో, గర్భస్రావం చేపించుకో, ఈ బిడ్డ నాకు వద్దు. ఒకవేళ నీ అబోర్షన్ చేపించకపోతే నీకు విడాకులిస్తా, నాకు నువ్వు అవసరం లేదు, నిర్ణయం తీసుకో, నీకు నీ భర్త కావాలా, నీకు నీ బిడ్డ కావాలా. ఒక భార్య ముందు, నిర్దోషైన భార్య ముందు ఈ రెండు ఆప్షన్స్ ఇస్తే ఒక భార్య ఏది ఎన్నుకోవాలి, ఆమె ఎక్కడికి వెళ్ళాలి? నా దగ్గరకు జరిగిన ప్రశ్న, ఫాదర్ గారండి, నీ నా భర్త కోసం బ్రతకాలా, నీ నా బిడ్డ కోసం బ్రతకాలా? ప్రియులారా, ఎంత ఘోరమైన పరిస్థితికి ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ, ఒక భార్య తయారవుతుందంటే ప్రియులారా, ఈ మగవాళ్ళని అసలు నిజంగా చెప్పాలంటే, యూనో కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ఈ వదిలే ప్రియులారా, ఎంత పిచ్చోళ్ళంటే, ఎంత మూర్ఖులంటే, కాలు నుంచి తల వరకు అణు అణువు నరకాలి, ఇలా
అలా నరికి ప్రియులు ఏం చేయాలి తెలుసా కారపొడి రుద్దు కావాలి వాడి మీద కారంపొడి రుద్దాలి పుల్లు రుద్దాలి కాలు చేతులు కట్టేసి అప్పుడైనా బుద్ధి వస్తుంది ఏం చెప్పాలండి ఇలా భార్యని చేస్తే ప్రైజ్ ది లార్డ్ మరణం వరకు నీ భార్య నిన్ను మన్నించలేరు మరణం వరకు నీ కోడలు నిన్ను మన్నించలేరు ఒకవేళ బయట మంచిగా కనిపిస్తూ ఉందేమో కానీ లోపల మండుతున్న అగ్ని నువ్వు చూడలేవు లోపల మండుతున్నట్టు నీ కోపం నువ్వు చూడలేవు ఆ పాపానికి కారకుడు కారకురాలు నువ్వే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియులారా ఆరో ప్రభావం అదేంటంటే ప్రియులారా నేను ఇప్పుడు చెప్పిన ఈ అన్ని రకాల అంశాలు మనసులో ఆ భారం మోయలేక సూయిసైడల్ టెండెన్సీస్ అంటారు అంటే ఆత్మహత్యపు ఆలోచన కలిగి ఉండటం చచ్చిపోతే బాగుంది నేను చచ్చిపోవాలి నేను బ్రతకటం వలన ఏ లాభము లేదు నా బిడ్డను చంపేసి నేనెందుకు బ్రతకాలి ప్రియులారా ఆత్మహత్య ఆలోచన ఆత్మహత్య చేసుకోవాలి నేను చచ్చిపోవాలి నాకు ఈ ప్రాణం వద్దు నాకు ఈ బ్రతుకు వద్దని ప్రియులారా ఆత్మహత్యపు ఆలోచన కలగటానికి ఆత్మహత్యపు చేసుకోవటానికి ఒక కారణం ఇదే ఎందుకంటే ఈ పాపభారం ఈ గిల్ట్ కాన్షియస్నెస్ ఈ తప్పు ఆలోచన ఆ నెమ్మది లేనితనం తట్టుకోలేక ప్రియులారా ఆత్మహత్య ఆలోచన కలిగి ఉంటుంది అంటే ఎప్పుడు కూడా మరణం ముందుంది జీవితంలో ఎటువంటి ఆశ లేదు ఏది సాధించాలని లేదు ఏది చేయాలని లేదు ప్రియులారా అలా ఆత్మహత్య చేసి చచ్చిపోయేటటువంటి కేసులు నాకు తెలుసండి నాకు తెలుసు విషం తాగి మత్తుల మందులు తిని అనగా ప్రియులారా ఒక స్త్రీ కెన్ ఇమాజిన్ దాదాపు 50-60 స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది యూజువలీ అది దొరకవు ఈమెకి ఎక్కడ దొరికిందనకు అర్థం కావట్లేదు కానీ ఎక్కడో వెళ్ళి సంపాదించుకున్నారు 50-60 స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి ఆమె మంచి మెక్కి పడుకుంది ఆమె ఏమనుకున్నది ఇది మింగి నేను పడుకుంటే చచ్చిపోతాను కానీ అది మింగి ఒక హాఫ్ అవర్ తర్వాత మంట మొదలైంది ఆమెకి తెలియదు ఇది మింగేస్తే ఏమవుతుందో ప్రియులారా చాలామందికి ఆత్మగత చేయని ఆలోచన కలుగుతుంది కానీ అది చేసిన తర్వాత ఏమవుతుందో ఏం జరుగుతూ ఉంటుందో అనేటువంటి ఆలోచన ఉండదు ఎందుకు ఈ పాపభారం ముందు ఈ డిప్రెషన్ ముందు ఈ కన్నీరు ముందు ఏడుపుల ముందు ఏదో ఒకటి చేసేయాలనే ఆలోచన ఈమె 50-60 స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి ప్రియులారా పడుకున్నారు రాత్రే ఎవరికి తెలియదు ప్రియులారా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆమె కడుపులో మంట మొదలైంది ఆ వేదన తట్టుకోలేక ఆమె మళ్ళీ నీళ్లు తాగింది కానీ సరే అయినా సరే ఇది తట్టుకోలేకపోతుంది ప్రియులారా ఆమె తట్టుకునే పరిస్థితిలో ఆమె ఇంకా ఏడవటం ప్రారంభించింది ఆమె ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపులు విని ఇంట్లో పడుకున్న వాళ్ళు లేచి ఏంటమ్మా ఏంటమ్మా అని అడిగితే వాళ్ళకి అర్థమైంది ఈమె ఏదో చేసింది ప్రియులారా వెంటనే ఈమెని హాస్పిటల్కి రాత్రి తరలిస్తే అక్కడ వాళ్ళు చికిత్స చేసి ఈమెను బతికించారు అప్పటికల్లా ప్రియులారా ఆమె లోపల ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన శారీరక ఆంతరిక అవయవాలు పాడయ్యాయి 60 స్లీపింగ్ టాబ్లెట్స్ మింగింది కారణం ఏంటి తెలుసా ఇదే ఆమె బ్రతుకు మీద ఆశ కోల్పోయింది నా బిడ్డను చంపేసి నేనెందుకు బతుకోవాలి నేను ఎవరి కోసం బతకాలి తల్లిగా ఆ పేరుకి అర్థం లేకుండా పోతుంది అమ్మ అంటే అర్థం ఏంటండి తల్లి అంటే అర్థం ఏంటండి ఆ పేరుకి నాకు యోగ్యత లేదు అలా పిలిపించుకున్న హక్కు నాకు లేదు
అని ఆమెకి అనిపిస్తుంది. ఆమె ఆమెకి పుట్టినటువంటి పాప గాని బాబు గాని అమ్మ అని పిలిస్తే తల్లి అని పిలిస్తే ఆమెకి ఏమనిపిస్తుంది తెలుసా ప్రియులారా, పిల్లలు తల్లిని తల్లి అని పిలవకుండా, పిల్లలు అమ్మని అమ్మ అని పిలవకుండా మరి ఏమని పిలవాలి? అమ్మ అని పిలుస్తారు. ప్రతి ఒక్కసారి బాబు గాని పాప గాని అమ్మ అని అంటుంటే, అమ్మ అని పిలుస్తూ ఉంటే ఈమెకేమనిపిస్తుంది? గర్భములో ఆమె చచ్చిపోయినటువంటి చంపేసినటువంటి ఆ బాబు పిలుస్తున్నట్లు ఆ పాప పిలుస్తున్నట్టు అనిపిస్తుంది ఈమెకి. ఈ తట్టుకోలేక మింగింది, స్లీపింగ్ టాబ్లెట్స్. ప్రియులారా, ఘోరమైనటువంటి పరిస్థితి. ఇలా సూయిసైడల్ ఆత్మహత్యపు ఆలోచన కలిగి ఉంటారు ప్రియులారా అటువంటి మహిళలు, స్త్రీలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవ వర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకును ఎప్పుడునో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, అబోర్షన్ తర్వాత ఒకవేళ నీవు ఈ పాప భారం నుంచి బయటపడ్డావు, ఒకవేళ ఈ డిప్రెషన్ నుంచి బయటపడ్డావు, ఒకవేళ నీకు ఆంతరే గాయాల నుంచి బయటపడ్డావు, ఇటువంటి అన్ని రకాల మానసికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి, ఆంతరికమైనటువంటి ఇబ్బందుల నుంచి నీ బయటపడ్డావు అనుకోండి, ఓకే, నా ప్రాబ్లం. కానీ శారీరకంగా కొన్ని నెగటివ్ ప్రభావాలు వస్తాయి, శారీరకంగా కొన్ని ప్రభావాలు వస్తాయి. ప్రియులారా, అబోర్షన్ అయిన తర్వాత, గర్భస్రావం అయిన తర్వాత ఒక స్త్రీకి శారీరకంగా జరగబోతున్నటువంటి కొన్ని ప్రత్యేకతలు, అనగా కొన్ని ప్రాబ్లమ్స్. నెంబర్ వన్, ప్రియులారా గమనించండి, కొంతమంది స్త్రీలకి ఇంగ్లీష్ అంటారు ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అంటారు. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ అంటే క్రమం తప్పినటువంటి ఋతుచక్రం అంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, క్రమము లేకుండా క్రమం తప్పినటువంటి ఋతుచక్రములో ఒక స్త్రీ ఉంటే ప్రియులారా అది ఎంత భయంకరమైనదో స్త్రీలకే తెలుసు. రెగ్యులర్గా వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్స్ వస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. వాళ్ళకి తెలుసు అది ఎలా మేనేజ్ చేసుకోవాలో. అబోర్షన్ అయిన తర్వాత ప్రియులారా, నేను ఇప్పుడు ఆన్లైన్లో చెప్పడం కరెక్ట్ కాదు. ప్రియులారా, అబోర్షన్ రకరకాల విధంగా చేస్తారు, ఒకటేం కాదు, మీరు తెలుసుకోవాలి. ఎన్ని నెలలయ్యాయి, ఎన్ని వారాలయ్యాయి, నీ శారీరకమైనటువంటి నీ బలం ఎట్లా ఉంటుంది, నీ ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, నీ హెల్త్ ఎట్లా ఉంటుంది, ప్రియులారా ఇటువంటి అన్ని రకాల విషయాల్ని ఆధారం చేసుకుంటూ ఈ గైనకాలజిస్ట్ డాక్టర్ నిర్ణయం తీస్తారు ఎలా తీయాలి బయటికి. అన్ని రకాల మార్గాలు ఉన్నాయండి. నేను ఈ ఎంఎస్సి సైకాలజీ చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మాకు నేర్పించారు, అందుకు చెప్తున్నా ప్రియులారా. అది ఒక్కొక్కటి చేస్తున్న విధానాన్ని బట్టి ప్రియులారా ఏమవుతుందంటే, ఈ బ్లీడింగ్, మెనస్ట్రల్ పీరియడ్, క్రమరహితమైనటువంటి, క్రమం తప్పినటువంటి ఋతుచక్రములో మార్పులు వచ్చినప్పుడు ప్రియులారా అది చాలా ఘోరంగా ఉంటుంది. కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి, అది మందులు మింగిన టాబ్లెట్స్ వేసుకున్న ఏమీ పోయేది కాదు, విపరీతమైన కడుపు నొప్పి. కొంతమందికి ప్రియపడ్డారా నీ లైఫ్కే ప్రమాదకరమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, డేంజరస్ టు యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్. ఒక్కసారి లేదా రెండు సార్ల కంటే ఎక్కువగా ఏ ఒక్క డాక్టర్ కూడా ప్రియులారా అబోర్షన్ చెయ్యరు, చెయ్యకూడదు, చచ్చిపోతావు. ఇదంతా సులువుగా ఉన్నటువంటి పనిని ఆలోచించవద్దు. ప్రియులారా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే,
పెళ్లి గాని ఆడవాళ్ళు, పెళ్లి గాని కాలేజ్ స్కూల్ ఉన్నటువంటి లేడీస్ అండ్ గర్ల్స్, యువతి యువకులు ఈ మాట వినాలి. ఇది సులువైనటువంటి పని కాదు. నీకు పెళ్ళైన తర్వాత నువ్వు అనుభవిస్తావు. పెళ్లి కాని పెళ్లి కానిటువంటి అమ్మాయిలు, పెళ్లి కాని అబ్బాయిలు గుర్తించకుండా పెట్టలారా, నీ లైంగిక దాహం తీరాలని, నీకు సుఖం కలగాలని, సెక్షువల్ ప్లెషర్ కావాలని ఇష్టం వచ్చినట్లు పిచ్చి వాళ్ళగా తిరిగితే, లైంగిక బాంబులాగా తిరిగితే ప్రియపడలారా, నీకు తర్వాత ప్రమాదం జరగబోతూ ఉంటుంది. కొంతమందికి అస్సలు గర్భం, ఆ అంటం, ఆ భ్రూణం, ఆ మాంసపిండం నీ గర్భంలో నిలవడవు. ఆ ఫీటస్, ఆ మాంసపిండం నీ గర్భ సంచిలో నిలబడదు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? తర్వాత ఏడిస్తే లాభం లేదు. ఎందుకు? ఆల్రెడీ డాక్టర్ పూర్తిగా నీ గర్భ సంచిని కడిగి తుడిచి మొత్తం చెక్కేశాడు. మరి ఎలా గర్భం నిలబడుతుంటుంది బిడ్డలారా? గర్భం నిలబడకుండా పోతే పెళ్ళైన తర్వాత ఒక తల్లిగా ఒక అమ్మాయిని పిలిపించుకున్న యోగ్యత నీకు రాకపోతే ఏం చేస్తావు నువ్వు? అలా గర్భం నిలబడకుండా పోయే ప్రమాదం ఉంటుంది, నీ ప్రాణానికి ప్రమాదం కలుగుతూ ఉంటుంది. ఇలా కడుపు నొప్పితో నీ మరణం వరకు బాధపడుతూ ఉంటే, రకరకాల రోగాలు వస్తూ ఉంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నువ్వు ఏం చేస్తావు? ఎవరికి చెప్పుకుంటావు? ఎక్కడికి వెళ్ళి నీ పాపాలు కడిగేస్తావు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ప్రమాదాలు ఏది కూడా ఈ రోజులో ఉన్నటువంటి ఈ పిల్లలకి తెలియదు. స్కూల్లో కాలేజ్ చదువుతున్న పిల్లల ప్రియపిల్లారా, ఎంతోమంది నాకు తెలుసండి, ఒకరోజు ముత్తంగిలో ప్రియపిల్లారా డిగ్రీ సెకండ్ ఇయర్, గమనించండి, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకొచ్చారు నా దగ్గరికి. ఆ తల్లిదండ్రులు ప్రియులారా కూలి పని చేస్తున్న వాళ్ళు. గమనించండి, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ ఎండలో, ఈ వానలో తడిచి కూలి వేళ చేసుకుంటూ ఆ డబ్బుతో మాలాగా మా కూతురు ఎండలో వానలో కష్టపడి పని చేయకూడదు, మా పాప మంచిగా చదవాలి, మంచి ఉద్యోగం రావాలి, ఆమె ఏదో ఆఫీసులో నీడలో కూర్చొని ఏసీలో కూర్చొని పని చేయాలి అని ఆ తల్లిదండ్రులు ప్రియులారా వారి చెమటను రక్తబింధుగా మార్చి కూలి వేళ చేసి సంపాదించిన డబ్బుతో కూతుర్ని కోల చదివించేస్తూ ఉన్నాడు. ప్రియులారా ఆమె డిగ్రీ సెకండ్ ఇయర్లో కడుపుతో వచ్చింది ఇంటికి. ఆ తల్లిదండ్రులు దీన్ని ఎలా తట్టుకుంటారండి? ఆ అమ్మాయిని పట్టుకుని డైరెక్ట్గా తీసుకొచ్చింది నా దగ్గరికి ముత్తంగిలు. ప్రియులారా ఆ తల్లిదండ్రులు ఇద్దరు వెక్కి వెక్కి ఏడుస్తూ నాతో మాట్లాడుతూ ఉంటే, ఈ పిచ్చిది, ఈ అమ్మాయి ఒక బొమ్మలాగా నిలబడుతూ ఉంటుంది, ఎటువంటి ఫీలింగ్ లేకుండా, ఎటువంటి భావాలు లేకుండా, కనీసం తల్లి ఏడుస్తూ ఉండే ఆ కూతురు కండి నుంచి ఒక్క చుక్క కన్నీరని రావటం లేదు. నాన్న ఏడుస్తూ ఉండే, మగవాళ్ళైతే మామూలైతే ఏడవరండి, మగవాళ్ళు ఎక్కువ ఏడొచ్చే వాళ్ళు కాదు, కానీ నాన్న ఏడుస్తూ ఉండే ఆ కూతురు కన్ను నుంచి ఒక్క చుక్క కన్నీరని రావటం లేదు. ఆమె ఒక బొమ్మలాగా అక్కడ నిలబడుతూ చూస్తూ ఉండే ప్రియులారా, ఆ తల్లి పలికిన ఒక మాట నా గుండెను దూసుకుంటూ పోయింది. ఆమె నాకు చెప్పే ఒక మాట ఉన్నది, ఫాదర్ గారండి, అది పిల్లరా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా ఆ తల్లి పలికిన శాప వాక్కు నా చెవుల్లో అది మోగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఈ వాక్యం మీకు బోధిస్తూ ఉంటే, ఆ తల్లి ఏడ్చే విధానం, మా నాన్న అక్కడ నిలబడి ఏడుస్తూ ఉండే, ఈమె అక్కడ నిలబడుతూ ఉండే, ప్రియులారా అది నేను మర్చిపోలేకపోతున్నా.
ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, అటువంటి తల్లిదండ్రుల ఏడుపులు ఆ తల్లిదండ్రుల కన్నీరు ఒక శాపంగా మారుతుంది నీకు. ప్రియులారా, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చే డబ్బుతో కానీ అమ్మ నాన్న కష్టపడి సంపాదించే ఆస్తితో కానీ హాయిగా తిని త్రాగి అన్ని కొనుక్కొని రాసుకుని పూసుకుని వాడ ప్రేమ ఈమె ప్రేమ అని చెప్పి ప్రియులారా పిచ్చోళ్ళకి తిరిగేటప్పుడు కొద్ది బుద్ధి ఉండాలి. మీ తల్లి శాపానికి గురి అవ్వద్దు, మీ నాన్న శాపానికి గురి అవ్వద్దు. వాక్యం పలుకుతుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, తండ్రి ఆశస్సుల వలన బిడ్డల ఇల్లు వృద్ధి చెందును, తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవును అని వాక్యం పలుకుతూ ఉంది. తల్లి శాపానికి తండ్రి శాపానికి గురి అవ్వద్దు. కాలేజీకి వెళ్తే, స్కూల్కి పంపిస్తే, హాస్టల్లో ఉంటే తల్లిని తండ్రిని రోజుకి ఒక్కసారి గుర్తుంచుకో. మీ అమ్మని నాన్నని ఒక్కసారి గుర్తుంచుకో. ఏ కాలేజీలో ఉన్నా, ఏ హాస్టల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా తల్లిని తండ్రిని ఒక్కసారి గుర్తుంచుకో. నువ్వు వాళ్ళ కన్నీరు వాళ్ళ శాపానికి నీ గురి అవుతే ప్రియులారా పడి పడి ఏడ్చి చస్తావు. నువ్వు యువత యువకులు, స్కూల్ కొలు వెళ్తున్న పిల్లలు జ్ఞాపకం ఉంచుకో. ప్రియులారా, ఇటువంటి అన్ని ప్రభావాలు వస్తాయి. ఇంకా తొమ్మిదవది బిడ్డలారా, అదేంటంటే నీకు వివాహమైనప్పుడు ప్రియులారా ఫిజికల్ ఇమోషనల్ సైకలాజికల్ మెచ్యూరిటీ అంటారు. అంటే శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా పక్వత, పరిపక్వత అంటారు, అది కలిగి ఉండటం. అంటే ఒక పెళ్ళికి ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ తయారయ్యేటప్పుడు ప్రియులారా కనీసం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము 18-20 వయసు పూర్తి అవ్వాలి. 18 ఇయర్స్, 18 వయసు పూర్తి అవ్వటం అంటే నువ్వు భారతదేశ కాన్స్టిట్యూషన్ ప్రకారము, ఇండియన్ న్యాయ వ్యవస్థ ప్రకారము నీతి పీఠం ముందు నీవు పక్వత కలిగి ఉన్న అమ్మాయి అని అర్థం, పక్వత కలిగిన అబ్బాయి అని అర్థం, మెచ్యూరిటీ కలిగిన ఒక అబ్బాయి అబ్బాయి అని అర్థం. ప్రియులారా, మెచ్యూరిటీ కలిగి ఉండటం అంటే బాధ్యత కలిగినటువంటి తల్లిగా, బాధ్యత కలిగినటువంటి తండ్రిగా ఉండవలసినటువంటి వయసు. అందులో ప్రియులారా మెచ్యూరిటీ కలిగి ఉండవలసిన ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే లైంగికమైనటువంటి ఒక ఇమోషనల్ మెచ్యూరిటీ కలిగి ఉండటం. ఇది చిన్నపిల్లల ఆటపాట కాదు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఇది చిన్నపిల్లల ఆటపాట కాదు. అంటే నీకు పిల్లలు ఎప్పుడు కావాలి, పిల్లలు ఎప్పుడు వద్దు, ఇద్దరు పిల్లల మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ కావాలి, ఎన్ని నెలల గ్యాప్ ఉండాలి, ఎప్పుడు పిల్లలు పుట్టాలి, ఎప్పుడు పిల్లలు వద్దు, ప్రియులారా ఇటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఉండవలసినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ప్రతి అమ్మకి, ప్రతి నాన్నకి, ప్రతి భార్యకి, ప్రతి ఒక భర్తకి కావాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఈ బాధ్యత లేకపోతే ప్రియులారా, నేను నిన్న వాక్యంలో చెప్పినట్లు స్వామి అనుకోకుండా పుట్టింది, స్వామి తెలవకుండా వచ్చింది స్వామి. అరే అసలు బుద్ధి ఉందా నీకు, తెలవకుండా వచ్చేదేంటి, నువ్వే కదా పోయి పడుకునేది, నువ్వే కదా పోయి కలిసేది, మరి తెలవకుండా పుట్టడం ఏంటండి. ప్రియులారా ఒక విషయం గమనించండి, బాధ్యత కలిగిన తండ్రివై ఉంటే, బాధ్యత కలిగిన తల్లివై ఉంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక మెచ్యూరిటీ పరిపక్వత కలిగి ఉండే ఈ బుద్ధి ఉండాలి. ప్రియులారా కడుపులో పుట్టిన బిడ్డని చంపేయటం కాదు, ఎప్పుడు కావాలి ఎప్పుడు వద్దు అనేటువంటి ప్రియులారా ఎన్నో రకరకాల ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఉన్నాయండి, వాడుకో. ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వాడుకో.
చేసుకో కానీ కడుపులో బిడ్డ పడిన తర్వాత తెలవకుండా పుట్టింది అని అనుకోకుండా వచ్చిందని మిస్టేక్ వచ్చిందని ఏంటండి మిస్టేక్లు అలా అంటూ గర్భములో పుట్టిన దేవుడు ఇచ్చిన బిడ్డని చంపేయటం పరిగెళ్ళారా ఏమనాలంటే నువ్వు ఒక పశువులాగా ఉన్నట్లే ప్రిమిలారా జంతువులకి పశువులకి ఉన్నటువంటి ప్రతి తెలుసు వాటికి బుద్ధి లేదు వాటికి సెన్స్ లేదు యానిమల్స్ ఆర్ లెడ్ బై ఇన్స్టింక్ట్స్ అనగా జంతువులు పశువులు ఎలా నడిపించబడతాయి అంటే అవికి శారీరకమైనటువంటి కోరికల్ని బట్టి భావాలను బట్టి చేస్తూ ఉంటాయి ఈ జంతువులు కానీ మనిషికి దేవుడు బుద్ధి ఇచ్చాడండి మనిషికి బుద్ధి ఉంది ప్రిమిలారా ఈ జంతువులగా పశువులగా తిరిగితే అది బాధ్యత కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రుల లక్షణం కాదు అందువలన ప్రియపిల్లారా ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా తెలవకపోతే ఒక గైనకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కనుకో వెళ్ళు భార్య భర్తలు ఇద్దరు కలిసి లేదా పెళ్ళయ్యే ముందు పెళ్ళైన తర్వాత ఒక గైనకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చో ఒక అపాయింట్మెంట్ తీసుకో ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా చేయాలండి ఏమేమి మెథడ్స్ ఉన్నాయండి కనుకో బాధ్యత కలిగిన తల్లిగా తండ్రిగా ఉండు కడుపులో బిడ్డ పడిన తర్వాత దేవుడు బిడ్డని ఏర్పరిచిన తర్వాత దాన్ని చంపేయటం కాదు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా దేవుని బిడ్డలు చేయవలసినటువంటి శారీరక మానసిక ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి జీవించిన వాళ్ళు చేయవలసినది ఈ పని కాదు ఇంకా పదవది లాస్ట్ అదేంటనే ప్రియపడ్డారా గమనించండి పరిశుద్ధ గ్రంథం తెలివిస్తూ ఉంటుంది జ్ఞానస్నానం పొందిన ఒక వ్యక్తి శరీరం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం యువర్ బాడీ ఇస్ ఎ లివింగ్ టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆ దేవుని పరిశుద్ధాత్మకు అంకితం చేయబడిన ముద్రించబడినటువంటి ఒక ఆలయమే ప్రతి ఒక్క మనిషి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా చాలామంది మగవాళ్ళకు ఉన్నటువంటి జెన్స్కు ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఆడవాళ్ళు స్త్రీలు మహిళలు నీ లైంగిక సంతృప్తి కోసం వాడే ఒక వస్తువులాగా చూస్తారు ప్రియులారా ఇటువంటి ఆలోచన తప్పు ఆడవాళ్ళు లేడీస్ స్త్రీలు నీ లైంగిక ఆసక్తి తీర్చే ఒక బొమ్మ కాదు మీ లైంగిక ఆసక్తి తీర్చే ఒక వస్తువు కాదు ఒక సెక్సువల్ బాంబులు కాదు వాళ్ళు నీ భార్య నీ కోడలు నీ కళ్ళ ముందు నీకు కనిపించిన మీ దగ్గరకు వచ్చిన ఏ అమ్మాయి అయినా ఏ తల్లి అయినా ఏ స్త్రీ అయినా ప్రియపిల్లారా ఆ స్త్రీకి నీలాగా ఒక శరీరం ఉందని ఆమెకి నీలాగా ఒక మనసు ఉందని ఆమెకి నీలాగా కొన్ని భావాలు ఉన్నాయని ఆమెకి నీలాగా నొప్పులు ఉన్నాయని వేదనలు ఉన్నాయని ప్రియపిల్లారా దాని ముఖ్యంగా ఆమె పరిశుద్ధాత్మ వలన జ్ఞానస్నానమైన సాంఖ్యము ద్వారా అభిషేకించబడిన దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఆమెకి ఒక గౌరవం ఉందని ఆమెకి మర్యాద ఉందని ఆమెకి రైట్స్ ఉందని ఆమెకి హక్కులు ఉన్నాయని ఆమెకి ఒక ప్రాణం ఉంది అని ఆమెలో దేవుని ఆత్మ ఉంది అని దేవుని నేత్రములు ఆమెపై ఉన్నాయి అని ఒక స్త్రీని గౌరవముతోనూ మర్యాదతోనూ గౌరవముతోనూ చూసే ఒక బుద్ధి ప్రియులారా భర్తకి కావాలి ప్రతి ఒక్క జెన్స్కి మగోళ్ళకి కావాలి ఇది ఉంటే ప్రియులారా మీ ఇంట్లో మీ కుటుంబంలో సైతాను రాజ్యం స్థాపించేవాడు కాదు అబోర్షన్కి నీ ఇంట్లో స్థానం ఉండదు చిన్నారి పశుపాపల రక్తం మీ ఇంట్లో పడవు దేవుడిచ్చిన బిడ్డని కడుపులను ఎప్పుడు చంపేయవు
అది నీ భార్యకి గౌరవం లేకుండా చేసినట్లే. నీ భార్యని నీ కోడలిని నీవు గర్భం తీయించటానికి గర్భస్రావం చేయించటానికి అబోర్షన్ చేయించటానికి నువ్వు బలవంతంగా చేస్తూ ఉన్నావంటే ఆ విషయం మాట్లాడుతున్నావంటే ప్రియులారా అది ఆమెకి గౌరవం లేకుండా మర్యాద లేకుండా చేసినట్టే. ఆమెకి భావాలు ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, శరీరం ఉంది, వేదన ఉంది, కన్నీరు ఉంది, బాధలు ఉన్నాయి. నీలాగా దేవుడు తన పోలికలో సృష్టించినటువంటి ఒక సృష్టి అని ప్రియులారా గుర్తుంచుకోవాలి. నేను ఇప్పుడు మీ దగ్గర 10 అంశాలు తీసుకొచ్చాను. ప్రియులారా అబోర్షన్ చేపిస్తే, గర్భస్రావం చేపిస్తే ఈ 10 రకాల ప్రభావాలు నీ మీదకి వచ్చి పడతాయి. నీవు బయట చూపించినా చూపించకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా నీ లోపల నడుస్తున్నటువంటి ఈ 10 రకాల ప్రభావాలు నిన్ను ఒక నీడలాగా వెంటాడుతూ ఉంటుంది, ఒక దయ్యంలాగా వెంటాడుతూ ఉంటుంది. అది నిన్ను ఎప్పుడు విడిచిపెట్టిపోయేది కాదు. నీవు ఏ మూట కట్టుకోకుండా, ఏ లగేజ్ ప్యాక్ చేయకుండా, ఏది కూడా ఎత్తిపెట్టి నడవకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు గుడికి వెళ్ళినా ఈ భావాలు నీ వెంట వస్తాయి. నీవు బజారుకి మార్కెట్కి వెళ్ళినా ఇవి నీ వెంట వస్తాయి. నీవు పిక్నిక్ వెళ్ళినా అవి నీ వెంట వస్తాయి. నీ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రియబిళ్ళారా లగేజ్ మూట కట్టకుండా ఏ భారం బరువు మోయకుండా ఒక నీడలాగా నిన్ను వెంటాడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ పాప భారం, ఈ మానసిక భారం, ఈ శారీరక రోగం, ఈ అన్ని విధాలుగా ఉన్నటువంటి ప్రభావాలు. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనకు తోలుగా శ్రీసభలో మన పరిశుద్ధ పాపు గారు పోప్ ఫ్రాన్సిస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డివైన్ మర్సీ దివ్య కారుణ్య సంవత్సరము ప్రకోషించినప్పుడు ఇటువంటి మహిళల మీద, ఇటువంటి స్త్రీల మీద, ఇటువంటి ఆడవాళ్ళ మీద కరుణతో కృపతో ఆయన చెప్పినటువంటి ఒక శ్రేష్టమైన ఒక మాట ఉంది. నేను చదువుతానండి, గమనించండి. There is no sin that God's mercy cannot reach and wipe away when it finds a repentant heart seeking to be reconciled with the Father. This is a very, very important sentence. Listen carefully. Pope Francis, Karuna Sambatsaram, the year of mercy, Ayana declaration. Okay? There is no sin that God's mercy cannot reach and wipe away when it finds a repentant heart seeking to be reconciled with the Father. A quotation by Pope Francis. దీనికి అర్థం ఏంటంటే ప్రియపడలారా, దేవుని అనంతమైన కృపలో, దేవుని అనంతమైన ప్రేమలో ఆయన మన్నించలేని ఏ ఒక్క పాపం కూడా ఈ ప్రపంచములో లేదు. ఎప్పుడైతే అటువంటి పాపభారం మోస్తూ ఉన్న ఒక వ్యక్తి దేవునితో సఖ్యపడి తన పాపాలను ఒప్పుకుంటూ మంచితో జీవించాలని తన తండ్రి దగ్గరికి వస్తే ఎంత గొప్ప శ్రేష్టమైన మాట. దేవుని కృప అందలేని, దేవుని కరుణ రీచ్ కాలేని, దేవుని కరుణ ప్రేమ కనుక్కోలేని, ఆయన మన్నించలేని ఏ ఒక్క పాపము కూడా ఈ ప్రపంచములో లేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తాను చేసిన పాపమును గురించి పశ్చాత్తాపపడి పాప క్షమాపణ కోరుకొండు ఈ పాపము నేను బయటపడాలని ఆశిస్తూ కన్నీరు మున్నీరుగా ప్రభు సన్నిధిలో పాప సంగీతం చేసుకుంటే అటువంటి పాపాలు దేవుడు మన్నిస్తాడు. అందువలన పోప్ ఫ్రాన్సిస్ గురువులకి అబోర్షన్
చేపిచ్చినటువంటి మహిళల పాపములు మన్నించే అధికారం పరిశుద్ధ పాపగారు గురువులకి ఇచ్చారు. గర్భస్రావం చేపిచ్చుకున్నటువంటి స్త్రీల మహిళల భార్య భర్తల అమ్మ నాన్నల పాపం మన్నించే అధికారం గురువులకి మన పరిశుద్ధ పాపగారు పోప్ ఫ్రాన్సిస్ కరుణ సంవత్సరము ద ఇయర్ ఆఫ్ మర్సీలో ఆయన డిక్లేర్ చేశారు. అందువలన ప్రియులారా, ఇటువంటి ఏమైన ఒక అబోర్షన్ సంబంధమైన పాపమా, గర్భస్రావం సంబంధమైన పాపమా, పశుబిడ్డలను చంపేసే నరహత్యలా, ఇటువంటి ఏ పాపమైనా సంఘము నుండి నేను వెలిపేయబడే అవసరం నీకు లేదు. కన్నీరి మున్నీరుగా ఏడ్చి ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటూ ఎటువంటి పాపములు ఇక మీదట ఎప్పుడు ఎన్నడు చేయనని నిండు మనసుతో మంచి ప్రతిజ్ఞ చేసుకుంటూ పాప సంకీర్తనం చేస్తే కత్తోలిక రోమన్స్ కత్తోలిక సంఘములో ఆర్సిములు ఉన్న ఏ ఫాదర్ అయినా ఏ గురువు అయినా ఆ తండ్రి దేవుని యొక్క పేరిట యేసు క్రీస్తు నామం పేరిట పరిశుద్ధాత్మ నామం పేరిట నీపై చేతులు ఉంచి నీ పాపములు మన్నించడానికి దేవుని కృప దేవుని కరుణ అడవిధులేనటువంటి ఆ ప్రేమలో నీ పాపములు కడిగి వేయటానికి ఒక గురువు ప్రార్థన చేయగలుగుతారు. ప్రియులారా, ఈ అబోర్షన్ సంబంధమైన పాపం, గర్భస్రావం సంబంధమైన పాపం నీ ఇంట్లో ఉంటే, నీవు చేసి ఉంటే, ప్రత్యక్షంగా పరోక్షంగా ఏమైనా ఒక చిన్న బాధ్యత ఒక పాత్రగా నువ్వు ఉంటే ఆలస్యపడవద్దు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఉత్తమ మనస్త ప్రార్థన చేసుకుని మంచిగా అన్ని పాపాలు ఒప్పుకోండి, ఏది దాచిపెట్టకుండా కరుణామయుడైన ప్రభు దగ్గరికి రండి. ఆయన నీ సకల పాపములు మన్నించి నీతిని చేకూరుస్తాడు. నేను చెప్పిన ఈ 10 రకాల ప్రభావాలు నీపై పడకుండా నిన్ను దేవుడు తన ప్రేమతో హత్తుకుంటారు. ఒక తల్లిలాగా నిన్ను లాలిచ్చి తల్లిలా లాలించును, తండ్రిగా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిగా ప్రేమించును. ప్రియులారా, ఒక తండ్రి వై ఉన్నండి దేవుడు, ఒక తల్లి వై ఉన్నండి దేవుడు, తన కరుణలు తన ప్రేమలు నీ సకల పాపములు మన్నిస్తాడు. ఆయన మన్నించలేని ఒక్క పాపం కూడా లేదు. ఆయన కృపా సాగరములో కడుగు వేయలేని ఒక్క పాపం కూడా లేదు. ఆయన పరిశుద్ధ నామం పేరిట కొట్టవేయబడలేని ఒక్క శాపం కూడా లేదు. ఆయన వాక్కు వెలుగులో ప్రకాశింపబడలేని ఏ ఒక్క చీకటి అంధకారము లేదు. ఆయన పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చివేయబడలేని ఎటువంటి పైశారిక బంధకాలు లేవు. అన్నీ కూడా యేసు క్రీస్తులో సాధ్యమే. నీకు ఆ నమ్మకం ఉంటే, ఆ విశ్వాసం ఉంటే ఈ ఆరాధనలో భక్తితో మనం పాల్గొందాం. సాధ్యమైతే మీరు ఏ ఇంట్లో ఉన్నారో, ఏ గదిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, సాధ్యమైతే కళ్ళు మూసుకుని విశ్వాసముతో ప్రభు సన్నిధి లేచి నిలబడండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రభు సన్నిధులు లేచి నిలబెడదాం. సాధ్యమైతే లేకుండా మీ స్థలాల్లో మీరు కూర్చోండి, రెండు చేతులను మీ గుండె మీద పెట్టండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారు, పరిశుద్ధ పాపు గారు చెప్పినట్లుగా దేవుని అపారమైన కృపలో, దేవుని అపారమైన ప్రేమలో ఆయన మన్నించలేని ఏ ఒక్క పాపం కూడా ఈ ప్రపంచములో లేదు. ఎప్పుడైతే నీవు పాపాలు ఒప్పుకుంటున్నావో, పాపాలు వదిలిపెట్టడానికి సిద్ధపడతావో, దేవుని ముందు నీవు నీ పాపములన్నీ ఇక మీదట ఎప్పుడును ఎన్నడు ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తుంటావో, ఆ మరుక్షణం ఆయన నీ పాపములు మన్నిస్తాడు. సాధ్యమైతే ఈ ఆరాధన తర్వాత ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఒక మంచి పాప సంకీర్తనం చేయండి. నీ ఇంట్లో ఎప్పుడైనా అబోషన్ జరిగి ఉంటే
గర్భస్రావం చేయించి ఉండే ప్రత్యక్షంగా పరోక్షంగా నీ వల్ల ఎవరైనా అబోర్షన్ చేయటానికి కారకులై ఉంటే ఏదైనా ఒక చిన్న బాధ్యత ఒక పాత్రగా నీవు మారి ఉంటే ఈ ఆరాధనలో నీ మనస్సాక్షిని అడుగు ఎవరు ఏం చెప్పినా నీవెక్కడికి వెళ్ళినా నీ మనస్సాక్షి ఆవేదన నీ మనస్సాక్షికి ఉన్నటువంటి ఆ విరిగి నలిగినటువంటి భావం నీ కన్నీరు నీ పాప భారం నీ పాప మచ్చలు ఎక్కడ కడుక్కుంటావు యేసు రక్తములో తప్ప నీ పాపములు ఎక్కడ కూడా కడిగి శుద్ధి చేయలేవు నువ్వు యేసుని ఒకే ఒక నామములో తప్ప ఈ ప్రపంచములో పాపములు మన్నించు అధికారము ఎవడికి లేదు కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే అందుకే పక్షపాత రోగితో ప్రభు అన్నాడు కుమారా ధైర్యం వహింపము నీ పాపములు మన్నించబడ్డాయి ఈ ప్రపంచములో పాపములు మన్నించు అధికారము నాకు కలదు అని నిరూపించునని చెప్పి నీ పడకను ఎత్తుకుని ఇంటికి నడువు అని అనగానే ఆ మనిషి తన పడకను ఎత్తుకుని ఇంటికి వెళ్ళి పునర్వాకింపులు గుర్తు ఉంది. ప్రిపిల్లారా, ఈ ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నా ఇన్ని మత నేతలు ఉన్నా ఇన్ని సిద్ధాంతాలు ఉన్నా ప్రియులారా ఏ ఒక్క మనిషి కూడా పాపములు మన్నించు అధికారం నాకు కలదు అని ఎవడు చెప్పలేదు యేసుక్రీస్తు తప్ప. నీ మనస్సాక్షిని అడుగు, ఎన్ని పాపాలు మూటగట్టుకున్నావు నువ్వు, ఎన్ని రాత్రులు నిశ్శబ్దంగా ఏడ్చావు నువ్వు, ఎన్నిసార్లు నీ దుండు కన్నీటితో తడబట్టావు, నిశ్శబ్దంగా ఎన్ని రోజులు ఏడ్చావు, ఎన్నాళ్ళు పాపభారం మోస్తావు, ఎన్నాళ్ళు సైతానికి అవకాశం ఇచ్చి ఆ సైతాన ప్రభావం వలన నీ ఇంటిని సర్వనాశనానికి ఆయన గురి చేస్తాడు. ఇప్పుడైనా కరుణామయుడైన యేసుక్రీస్తు దగ్గరికి తిరిగిరా, ఇప్పుడైనా పాపాలు ఒప్పుకో, ఇప్పుడైనా ఒక మంచి దినుడిని తీసుకో, యేసుక్రీస్తు కోసం సాక్షిగా జీవించు. నీ శరీరం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని మర్చిపోకూడదు. ఆయన నిన్ను పాపాలు మన్నిస్తాడు, కడిగేస్తాడు, శుద్ధి చేస్తాడు. మనస్సారా ఒప్పుకో, మనస్సారా ఒప్పుకో, మనస్సారా ఒప్పుకో, ప్రభువ తిరిగి వస్తున్నాను, నేను తిరిగి వస్తున్నాను నీ సన్నిధికి. నేను చెప్పే ప్రార్థన అందరూ కూడా నిండు విశ్వాసముతో భక్తితో దైవ ప్రేమతో దైవ భయముతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. బిడ్డలారా, రెండు చేతుల గుండ మీద పెట్టి చెప్పండి, యేసయ్యా కల్వరి కొండ మీద ఆ పరిశుద్ధ సిలువలో నీ శరీరమును నీ రక్తమును ఒక యాగ బలిగా పాప పరిహారార్థ బలిగా అర్పించినందుకు నీకే స్తోత్రము. ఈ ఆరాధనలో ఆ సజీవుడవైన దేవుడు వేంచేసి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. యేసయ్యా, నేను గాని నా కుటుంబ సభ్యులు గాని నా సంఘములో ఉన్న వాళ్ళు గాని నా రాష్ట్ర ప్రజలు గాని మా దేశ ప్రజలు గాని ప్రతి హాస్పిటల్ గాని ప్రతి డాక్టర్ గాని చేసినటువంటి అన్ని పాపాలను మరి ముఖ్యంగా అబోర్షన్ గర్భస్రావం వలన చేసిన చేపించిన అన్ని పాపాలను ఇదిగో నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ పాప భారము మోయలేక మానసిక వేదన తట్టుకోలేక నేను గౌరవము లేకుండా మర్యాద లేకుండా సైతానికి ప్రాపంచిక వ్యసనాలకి బానిసులై పడిపోయి ఇదిగో నీ సన్నిధికి తిరిగి వస్తూ ఉన్నాను. యేసయ్యా, నీ పరిశుద్ధమైన గాయాల నుండి జారిపడిన పరిశుద్ధ రక్తముతోను జీవ జలముతోను నా తల నుండి అది కాల వరకు కడిగి
నన్ను సకల పాపముల నుండి శాపముల నుండి దోషముల నుండి బంధకాల నుండి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. యెషయా కరుణామూర్తివైన దేవా, నీ ప్రేమలో నీ కరుణలో నా సకల పాపములను తుడిచివేసి నన్ను హత్తుకొని నీ ప్రేమలో నా ఆంతరి గాయాలను నా వేదనలను నా బాధలను పూర్తిగా నా నుండి తొలగించి నీ సొంత బిడ్డగా నన్ను మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. రెండు చేతులు పూర్తిగా పైకి లేపి మీ కోడలని మీ కొడుకును మీ అల్లుణ్ణి మీ కూతురును అమ్మను నాన్నను భార్యని భర్తని నీవు చంపేసిన బిడ్డలను అపోస్తం వలన నాశనం చేసిన బిడ్డలను ఈ ప్రపంచములో గర్భస్రావం వలన భారతదేశంలో మాత్రమే ఒక సంవత్సరం కోటి 10 లక్షల పిల్లలు చచ్చిపోతూ ఉండే ఆ బిడ్డలందరి చేతుల పైకి లేపి ఎత్తి పట్టి సమర్పించుకుంటూ ఆయన కృప ఆయన కరుణ మానవులందరిపై క్రమరించబడాలని మంచు వలె వర్షముల దేవుని కరుణ ఆ కృపా సాగరములో అందరూ కూడా తనవి తీరు ఆ ప్రేమ పొందుకోవాలని చేతుల పైకి లేపి ఆ దేవుని స్తుతించి ప్రార్థించు. రెండు చేతులు గుండె మీద పెట్టి ఉత్తమ మనస్తవ ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. సర్వేశ్వర స్వామి, సర్వేశ్వర స్వామి, దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్క నాటికి ఇటువంటి పాపములు చెయ్యనని నిండి మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. ప్రియులారా, రెండు చేతులు అలాగే గుండె మీద పెట్టి కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో మన పాపాలన్నింటినీ ఒప్పుకుంటూ, లెక్కలేని పాపాలు చేసిన ఒక పాపాత్ముడు నేనయ్యా, ఒక పాపాత్మురాలు నేనయ్యా, నా పూర్వ తరముల తరములుగా అమ్మ నాన్న నుండి అత్తమ మామయ్యల నుండి పూర్వీకుల ద్వారా చేసినటువంటి అబోర్షన్ వలన గర్భస్రావం వలన మా ఇంట్లో పడినటువంటి పశు పాపల రక్తం వలన వచ్చిన అన్ని పాపములు శాపములు మండి తుడిచివేయండి యెషయా అని కన్నీరుతోనూ వేదనతోనూ ఏడుపులతోనూ ఈ పశ్చాత్తాప గానం పాడుతూ ఉండగా నా తర్వాత పాడండి. కళ్ళు మూసుకుని గుండెల చేతి మీద పెట్టి ప్రియులారా కళ్ళు మూసుకొని పాడదాం. లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముగా సాగుచున్న జీవితం, లెక్కలేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం.
లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనెలేని దీపముల సాగుచున్న జీవితం లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనెలేని దీపముల సాగుచున్న జీవితం పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా మరల నాకు పునర్జీవితం ఒసగుమో నాథా పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాథా మరల నాకు పునర్జీవితం కరుణ చూపుమానాపై కనికరించుమా పాపిని నేను నాదా పాపిని నేను కరుణ చూపుమానాపై కనికరించుమా పాపిని పాపిని నేను కరుణ చూపుమానాపై కనికరించుమా పాపిని నేను నాథా పాపిని నేను కరుణ చూపుమానాపై కనికరించుమా పాపిని నేను నాద పాపిని నేను ప్రేమలారా కన్నీరే ప్రభు సన్నిధిలో కార్చి మీ అమ్మ వలన నాన్న వలన అత్తమ్మ వలన మామయ్య వలన పూర్వీకుల వలన మీ ఇంట్లో ఎప్పుడైనా ఇటువంటి పాపములు జరిగి ఉంటే దోషములు కలిగి ఉంటే ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం సకల శాపములు పాపముల నుండి మిమ్మల్ని దేవుడు విడిపించాలని కోరుకుందాం పూర్వ పాపపు శాపములు మోయుచుండగా వ్యాధులు బాధలు అధికమాయెను పూర్వ పాపపు శాపములు మోయుచుండగా బాధలు దేవదేవుని ఆత్మా నాలో నిర్జీవమై పాపం నన్ను పాతాల లోయలో చేర్చే దేవదేవుని ఆత్మా నాలో నిర్జీవమై పాపం నన్ను పాతాళ త్రోవలో చేర్చే కరుణ చూపుమానాపై కనికరించుమా పాపిని నేను నాథా పాపిని నేను కరుణ చూపుమానాపై పాపిని నేను నాద పాపిని నేను కరుణ చూపుమానాపై కనికరించుమా పాపిని నేను నాద పాపిని నేను కరుణ చూపుమానాపై కనికరించుమా పాపిని నేను నాద పాపిని నేను
ప్రియులారా హృదయ ద్వారములు విప్పి గుండె తెరచి వేంచేసి రావయ్యా నా మంచి దైవమా నా నీ కరుణ నీ ప్రేమ నీ ననరగల మిక్కిలి ప్రేమలో నన్ను ఆదుకో దేవా నన్ను హత్తుకో దేవా నా ఆంతరే గాయములను మానివేయటానికి నా ఆంతరిక పాపములు తొలగించడానికి నాకు స్వస్థత ఇచ్చండి ప్రభువా ఇదిగో నీ దగ్గరికి నేను పరిగెడుతూ వస్తూ ఉన్నానయ్యా దుడుకు చిన్నవాడు వలె పారిపోయిన నేను ఇదిగో తిరిగి వస్తున్నాను నన్ను కడిగి శుద్ధి చేయండి యేసయ్యా ప్రార్థించు ప్రభు సంతో బిడ్డలారా వేంచేసి రావయ్యా మంచి దైవమా ప్రేమను కరుణను వసగుమో ప్రభువా వేంచేసి రావయ్యా మంచి దైవమా ప్రేమను కరుణను ప్రభువా పదిరెట్ల ప్రేమతో తిరిగి నే వచ్చేదా మరల నన్ను నీ రెక్కల నీడలో ఉంచు పదిరెట్ల ప్రేమతో తిరిగి నే వచ్చేదా అందరు కలిసి చంద్రపైకి లేపి కరుణ చూపమా వాడదామా కరుణ చూపుమానాపై కనికరించుమా పాపిని నేను నాదా పాపిని నేను కరుణ చూపవా అందరు కలిసి కరుణ చూపుమానాపై కనికరించుమా పాపిని నేను నాదా పాపిని నేను లెక్కలేని పాపాలు భారమైన జీవితం నూనెలేని దీపముల సాగుచున్న జీవితం భారమైన జీవితం నూనె లేని దీపముల సాగుచున్న జీవితం పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా మరల నాకు పునర్జీవితం ఒసగుమో నాదా పగిలిపోయిన మట్టి పాత్రను నేను నాదా మరల నాకు పునర్జీవితం ఒసగుమో చిత్రపైకి లేపి అందరు కలిసి పడదామా కరుణ చూపుమా నాపై కనికరించుమా పాపిని నేను నాదా పాపిని నేను అందరు కలిసి కరుణ చూపుమా నాపై కనికరించుమా పాపిని నేను నాదా పాపిని నేను మరొకసారి అందరు కలిసి కరుణ చూపుమా నాపై కనికరించుమా పాపిని నేను నాదా పాపిని నేను పాపిని నేను నాదా పాపిని నేను పాపిని నేను నాదా ఒక పాపిని నేను ప్రియపడారా
వెంటనే సాధ్యమైనప్పుడు ఒక ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఒక గురువు దగ్గరికి వెళ్ళి, ఒక మంచి పాప సంకీర్తనం చేసుకోవటం నిర్ణయం తీసుకో. నీ సకల పాపములు ఆయన తుడిచి చేస్తాడు. వినయముతో వినమ్రతతో ప్రభు సన్నిధిలో మోకరించి సాగిలపడి మన దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతూ ఉన్నాం. ఆ ప్రభు, ఈ దివ్య ప్రసాదము నుండి, ఈ మందసము నుండి తన మిక్కిలి నెనదగల నేత్రములతో, ఆయన కరుణార్ద్రమైనటువంటి హృదయముతో, ద ఫ్లడ్ గేట్స్ ఆఫ్ డివైన్ మర్సీ నీపై కుమ్మరించాలని, అది నీ గుండెను, నీ మనస్సును, హృదయాన్ని తాకాలని, నీకు ఓర్పును, నెమ్మదిని, సహనమును, ప్రేమను, ఓదార్పును కలిగించాలని ఆశతో మోకరించి ఈ దివ్య ప్రసాద ఆశీర్వాద ప్రార్థనలో పాల్గొందాం. ఆ తండ్రి దేవునికి, యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మకి మహిమ చెల్లిస్తూ ఈ చివరి గానం పాడుతూ ఉండగా ఆ ఆశీర్వాదం కోసం సిద్ధపడదాం. ఆయన విరిగి నలిగిన హృదయము గల వారికి చేరువలోనే ఉన్నాడు, సమీపములోనే ఉన్నాడు. బిడ్డలారా, ప్రార్థించు. నీరసించక సాగేదా, నీవెను దీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నీరసించక సాగేదా, నీవెను దీరుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే, ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. యెషయా, ఈటచే పొడిచి తెరవబడిన నీ పరిశుద్ధ త్రిహృదయము నుండి ప్రవహించిన కరుణా ప్రవాహమైనటువంటి జీవజలముతోను, పరిశుద్ధ రక్తముతోను ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని, మనస్సును, శరీరమును
తాకమని ముట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. మానవుల పాపములన్నీ మన్నించు దేవుని కృప, మానవుల పాపములన్నీ కడిగివేయు దేవుని పరిశుద్ధ రక్తం, విరిగి నలిగిన గాయపడిన మానవ హృదయాలను స్వస్థతనిచ్చు దేవుని అపారమైన శక్తి ఈ దివస ప్రసాదం నుండి వెలుబడునగాక అని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. విశ్వాసంతో భక్తితో ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలకి ప్రభువా ఈ దివ్య ప్రసాద ఆశీర్వాదం వలన స్వస్థత కలుగునుగాక. ఆమేన్. వారి మనస్సులో హృదయములో ఉన్నటువంటి పాప భారమును ఈ దివ్య ప్రసాద ఆరాధనలో తొలగించబడునుగాక. ఆమేన్. వారి మనస్సులో ఉన్నటువంటి ఆత్మహత్యపు ఆలోచన సైతాన బంధకములు యేసు నామములో బంధించబడునుగాక. ఆమేన్. నిర్దోషైన పశుబిడ్డల రక్తమును పడి మలినమైనటువంటి ప్రతి కుటుంబములో ఆ యేసు రక్తం చిలకరించబడి అన్ని రకాల దోషముల నుండి పాపముల నుండి శుద్ధి చేయబడునుగాక. ఆమేన్. భార్యభర్తల సంబంధము కలయిక దేవుని ప్రణాళిక ప్రకారము పరిశుద్ధతలో ఆత్మలను నడిపించబడునుగాక. ఆమేన్. ఈ దివస ప్రసాద ఆరాధన ఏడుస్తున్న తల్లుల మహిళల కన్నీరు తుడుచునుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధాత్మ ప్రభావము వలన ప్రేమ ఆనందమును శాంతి సమాధానముతో ప్రతి కుటుంబ సభ్యులు జీవించునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన గొప్ప నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచి కాపాడునుగాక. కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమన్ పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమన్ పరవశించు నిరతం
జీవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 కనిపించరండి పరిగా రండి 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 కనిపించరండి పరిగా పూజా బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ రాజును సేవింప Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఈ ఆదివారము ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి ఆన్లైన్లో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈనాడు దేవుని సువార్త పరిచర్యలో భాగస్థులుగా మా డివైన్ మర్సీ సెంటర్ టీములో కలిసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాలు గాదే ఇన్నరెడ్డి అండ్ లూసిరాణి ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ ఫాదర్ బెన్నీ ఎస్విడి ఫర్ ద డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ అపాన్ హిమ్ అండ్ ఫర్ ద ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్ అపాన్ ఫాదర్ వెర్ ఎవర్ హీ గోస్. రెండో కుటుంబం ఏర్వ ఆల్బిన్ రెడ్డి అండ్ పరీనా అండ్ ఫ్యామిలీ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ లేవీ అండ్ వేద ఫర్ అరుణ్ అండ్ డింబిల్స్ ఫ్యామిలీ టు గెట్ గ్రీన్ కార్డ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ ఇన్ రెడ్డి అండ్ ఫర్ డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ అపాన్ ఫాదర్ బెన్నీ ఎస్విడి. మూడో కుటుంబం మధు ఫాతిమా థోమస్ చార్ల్స్ ఆఫరింగ్ అస్ ఎ థ్యాంక్స్ గివింగ్ హోలీ మాస్. నాలుగో కుటుంబం వడ్డన నాగరాజు అండ్ శోభారాణి ఫర్ ద గుడ్ హెల్త్ స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ కృష్ణ మాన్య ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ మారం రెడ్డి బాలజోజి రెడ్డి అండ్ మరియా రోజమ్మ. ఐదో కుటుంబం విట్టిల్ అండ్ ఫ్యామిలీ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ డెలివరెన్స్ అండ్ హీలింగ్ అపాన్ ద ఫ్యామిలీ లైఫ్ సెటిల్మెంట్ ఆఫ్ ది డాటర్స్. ఆరో కుటుంబం ఎన్ నిర్మల రెడ్డి అండ్ ఫ్యామిలీ ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ ఎన్ శేఖర్ రెడ్డి అండ్ ఫ్యామిలీ ఎన్ శోభారాణి అండ్ ఫ్యామిలీ ఎన్ మంజులారాణి అండ్ ఫ్యామిలీ ఫర్ ద గుడ్ జాబ్ ఫర్ స్పందన అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ ఎన్ఎస్ రాజారెడ్డి అండ్ ఎన్ జ్యోతి కిరణ్ మాయ్. ఏడో కుటుంబం సిహెచ్ జోజిబాబు జ్యోతి అండ్ అంకిత. ప్రే ఫర్ అంజలి స్టడీ ఇన్ యూకే అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ సిహెచ్ లలిత కుమారి ప్రకాశం ప్రభాగర్ తెరేసమ్మ జీవరత్నం జార్జ్ ఎం ఎం తెరేసా అండ్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ మణిక్ కుమారీస్ హీలింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ యాజ్ అ థ్యాంక్స్ గివింగ్ మాస్. ఎనిమిదవ కుటుంబం జ్యోతి బెట్టు ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ ఏడమ్ ఫర్ ద బర్త్ బ్లెస్సింగ్స్ అపాన్ శైలం అనిత అండ్ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద బ్లెస్సింగ్స్ అపాన్ శేఖర్ మేరీ అద్విక రిషాంత్ యాంథనీ అండ్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ బర్త్ బ్లెస్సింగ్స్ అపాన్ యేసుదాసు సెలబ్రేటింగ్ బర్త్డే ఆన్ ద 31st ఆఫ్ జూలై బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పీస్ ఇన్ ద ఫ్యామిలీ. తొమ్మిదవ కుటుంబం శ్యామలారాణి ఫర్ ద బర్త్ బ్లెస్సింగ్స్ అపాన్ శ్యామలారాణి ఫర్ జాబ్ అండ్ సెక్యూరిటీ ఫోర్ ఆఫ్ శ్యామల రవి అండ్ సంధ్యా రేవతి కిరణ్ అండ్ రాతిక అండ్ ఫర్ ద రిపార్టెడ్ సోల్ ఆఫ్ లూర్దు రెడ్డి రాయపు రెడ్డి మరియమ్మ శ్యామల అండ్ ఫ్యామిలీ మెంబర్స్. పదో కుటుంబం జి షౌ రెడ్డి as a thanksgiving mass to divine mercy Jesus and blessings upon the family members. 11వ కుటుంబం నందం బాలరాజు నిర్మల జ్యోతి అండ్ ఫ్యామిలీ as a thanksgiving mass and for God's blessings upon the family.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 11 కుటుంబాలు ఈ ఆదివారం దేవుని సువార్త పరిచర్యలో భాగస్థులై లోకవ్యాప్తంగా వేలాది మంది దేవుని వాక్యం వినాలని, వారి కుటుంబాలు కట్టబడాలని, పాపాత్ములు దేవుని సన్నిధికి తిరిగి రావాలని ఉదార మనస్సు కలిగి ఈ దేవుని యొక్క గొప్ప సువార్త పరిచర్యలో భాగస్థులై ఉన్నారు. ఈ ఆదివారం మేర ఈ పరిశుద్ధ బలి పూజలు వారందరి కోసం స్పెషల్గా మనం ప్రార్థన చేయబోతున్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయము కోరినటువంటి కుటుంబాలు, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ కృష్ణవేణి అండ్ హీలింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆర్థరైటిస్, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ శ్రీరాములు అండ్ నాగమణి అండ్ ప్రొటెక్షన్ అండ్ సల్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫర్డ్ బై మాధవి, ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ బోగా మరియ కరుణ కుమార్ ఆఫర్డ్ బై బోగా ఆరోగ్యం, ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ ఆఫర్డ్ బై మేరీ రత్న. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ద బర్త్ అండ్ బ్లెస్సింగ్స్ అపాన్ సిస్టర్ సుజాత ఇన్ ద నేమ్ ఆఫ్ సెకండ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఆఫర్డ్ బై వై చిన్నప్ప రెడ్డి అండ్ ఫ్రాన్సిస్కా అండ్ ఫ్యామిలీ, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ భాస్కర్ రెడ్డి అండ్ హీలింగ్ ఫ్రమ్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఆఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ త్రూ ద ఇంటర్సెషన్ ఆఫ్ మదర్ మేరీ. Thanksgiving Mass for good health and wellness offered by G. Anthony Raju Kumar and Subhashini and family. For the departed soul of Golamari Karolinamma offered by Golamari Andrindindi and Sujata and family. For the good health of Mary Rose, Rosaline, Sindhu to recover Saranya from the slip disc problem offered by Mary Rose. For the good marriage proposals for Lavanya, for the departed soul of Tallapalli Bhagyam offered by family members. Thanksgiving Mass for the opening new shop to run good business and blessings upon the shop offered by James and family. For the good health of M. Nirmala and a spiritual growth and anointing for M. Mathukar, Nirmala, Kanaka and complete deliverance of M. Narmada from evil offered by Mathukar M. For God's blessings upon ABS Jeevan Reddy to get a good result in the engineering exams offered by Arlagadda Anthony Reddy and Kasulina Mary. For the successful marriage proposals for R. Vijaya Sagar offered by family members. Thanksgiving Mass offered by Gajuli Swarajyam and Nagamani and family. Thanksgiving Mass offered by M.B. Raju and family for the good health of Maraneni Manogya and Antonetti. Thanksgiving Mass to receive holy spiritual fruits, gifts upon the family for the spiritual growth offered by P. Anthony, Manchu, Mary, Yamini and Chaitanya. For the departed soul of Bombina Das offered by P. Anthony, Manchu, Mary, Yamini and Chaitanya. Thanksgiving Mass for the spiritual special intentions offered by P. Anthony, Manjula, Mary, Yamini and Chaitanya. For the good health and Mother Mary's blessings upon Tumma Bala Yashwanda Reddy offered by John Bosco Reddy. Thanksgiving Mass for special intentions for spiritual and successful business offered by M. Prasadan family for the departed soul of Golamari Karolinamma offered by family members. For the departed soul of Tumma Kaspar Reddy, Uzur Nagar offered by Gade Inna Reddy and Lucy Rani. For the departed soul of Tumma Kaspar Reddy offered by Gade Ashwanth Reddy, Pavani and Vrishan. For the departed soul of Tumma Kaspar Reddy offered by Bhumu, Amit, Monisha, Sherwin and Sherlin. Thanksgiving Mass for the good health of Gade Inna Reddy offered by Gade Ashwanth Reddy, Pavani and Vrishan. Thanksgiving Mass for the good health of Gade Inna Reddy offered by Bhumu, Amit, Monisha, Sherwin and Sherlin. Thanksgiving Mass offered by Mary, Anil
and for the departed soul of Bhikshapati, Thanksgiving Mass and blessings upon Aparna, Bhaskar, Harsha, Sharanya, offered by Anil, Thanksgiving Mass offered by G. Shaur Reddy and family, Thanksgiving Mass offered by G. Chinnamma and family, Thanksgiving Mass offered by V. Shaur Reddy and family, Thanksgiving Mass for the new house and for the spiritual growth of Pavani, Vinay, Nalini, offered by Chawla family members, and for the good health of Boyapalli Rajesh Reddy and family, and healing from all the health issues, offered by Saubhagyavati. Priya Sahodari Sahodalara, ee adivaram inda mandi endo bhaktitto endo vishwasamato mana rashtrala nalumula nundi parishuddha balibhojana pettinchi prabhu divanalu aashirvadam korukuntunnaru. మీరు ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో మీ అందరి విన్నపాలు మీ అందరి ప్రార్థనలు కూడా ఈ పరిశుద్ధ బలిపీఠం మీద కానుకగా అర్పిస్తాం. ప్రతి మనిషి హృదయ తలంపులు, ప్రతి మనిషి హృదయ కోరిక ఎరిగి ఉన్న దేవుడు, మీ తలంపులు, మీ ప్రార్థనలు, మీ విన్నపాలు, కానుకలన్నీ కూడా అంగీకరించి పై ఆకాశమని మంచు వలె వర్షం వలె మీ ఒక్కొక్కరి విశ్వాసమని బట్టి, యోగ్యతని బట్టి ఆ కరుణామయుడు మనల్ని దీవించాలని ఈ పరిశుద్ధ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మూసుకుందాం. బిడ్డలారా, మీ శరీర మనస్సు ఆత్మలను ప్రభు సన్నదిలో అర్పించండి. ప్రభు ఆత్మస్వరూపుడు కనుక ఆయన ప్రసన్నత మీకు ఈ ఆదివారం అనుగ్రహించాలని ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్ మననాథుడైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియులారా, సప్రసాద ఆరాధనలో మనం వాక్యములు ధ్యానించినట్లుగా మీ ఇంట్లో ఎవరైనా అబోర్షన్ చేపించి ఉంటే, నిర్దోషి పశుపాపల రక్తం మీ కడుపులో పడి ఉండే, ప్రత్యక్షంగా పరోక్షంగా గర్భస్రావం చేయించటానికి చేయటానికి నీకు ఏమైనా ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ పాత్రగా నువ్వు మారి ఉంటే, ఈ పరిశుద్ధ బలిభోజులు ఆ పాపములు మన్నించబడాలని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం. అలాగే నేను చెప్పాను కదా నిన్న, ఒక సంవత్సరం భారతదేశంలో 1,10,000,000 అబోర్షన్స్ జరుగుతూ ఉన్నాయి లెక్క ప్రకారం. అప్పుడు లోకవ్యాప్తంగా ఆలోచించుకోండి, ఎన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ పశుబిడ్డలు చంపబడుతూ ఉన్నారు ప్రతిరోజు, ప్రతి సంవత్సరం. ప్రియులారా, మానవుల పాపములు పండి పెరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో. నోవా కాలములో జరిగినటువంటి సంఘటన మనకు తెలుసు, పశుగ్రంథం పలుకుతూ ఉంది, భూమి గల మానవులు పరమ దుష్టులైపోయిరి, చెడ్డ తలంపులు మాత్రమే వారు తలంచుకుంటిరి అని వాక్యం పలుకుతుంది. మన ఈ భారతదేశ పరిస్థితి, లోక పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. లోకవ్యాప్తంగా ప్రతి బలిపీఠం మీద లక్షలాది మంది గురువులు పరిశుద్ధ బలి పూజలు రోజు అర్పిస్తూ ఉన్నారు. ఈ ఆదివారం కూడా ప్రపంచములు ఎక్కడెక్కడ పరిశుద్ధ బలి పీఠములు ఉన్నాయో,
ఎక్కడెక్కడైతే దేవుని ప్రార్థన ఆరాధన మందిరాలు ఉన్నాయో అక్కడ నాలాగా లక్షలాది మంది గురువులు పరిశుద్ధ బలిపూజ అర్పిస్తూ ఉన్నారండి. ప్రతి పరిశుద్ధ బలిపూజ ఒక్కొక్క పాప పరిహారార్థ బలిపూజ. ఈ పరిశుద్ధ బలిలో మీ పాప పరిహారార్థం మాత్రం కాదు, మనందరి పాప పరిహారార్థం మాత్రం కాదు, లోకవ్యాప్తంగా మనుషులు గుడ్డివాళ్ళుగా మారి చేస్తున్న సకల పాపములు పరిహరించబడాలని మనం మన పాపములు ఒప్పుకుందాం. రెండు చేతులను గుండె మీద పెట్టి నిశ్శబ్దంగా దేవుని కరుణ, దేవుని కృప మనందరి మీద ప్రవహించబడాలని. ఎప్పుడు ఇటువంటి పాపాలకి మనము అడుగులు వేయకుండా మన కుటుంబాలను పరిశుద్ధమైనటువంటి మందిరాలుగా మార్చేస్తాం, దేవుని బిడ్డలుగా జీవిస్తాం, అందరితో సఖ్యపడి పాపములు ఒప్పుకుంటూ సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా మీ చెందును నా పాపములు ఒప్పుకొనుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహు పాపములు చేసితిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయచూపుము. తండ్రి దేవా మాపై దయచూపుము. యేసుక్రీస్తువా మాపై దయచూపుము. యేసుక్రీస్తువా మాపై దయచూపుము. పావనాత్మదేవా మాపై దయచూపుము. పావనాత్మదేవా మాపై దయచూపుము. ప్రియులారా, మన పాప పరిహారార్థమై రక్షకుడు అని యేసుక్రీస్తుని మనకు ప్రసాదించిన తండ్రి దేవుని, త్రిత్వగ దేవుని మహిమగానం పాడుకుంటూ ఈ ఆదివారం సంతోషముతో ఆనందముతో మనము స్తుతిస్తాం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు శాంతి సమాధానము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమా ప్రభువా, ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమా ప్రభువా. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము,
పొగడెదము మిమ్ము స్తుతించెదము మిమ్ము ఆరాధించెదము మిమ్ము ఆరాధించెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ భూలోకవాసులకు శాంతి సమాధానము చరితైక పుత్రుడ శ్రీ యేసువా దేవుని గొర్రె పిల్ల చరితైక పుత్రుడ శ్రీ యేసువా దేవుని గొర్రె పిల్ల లోక పాపములు పరిహరించెడివారా లోక పాపములు పరిహరించెడివారా నిమ్ము పొగడెదము నిమ్ము స్తుతించెదము నిమ్ము పొగడెదము స్తుతించెదము నిమ్ము ఆరాధించెదము నిమ్ము ఆరాధించెదము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ భూలోకవాసులకు శాంతి సమాధానము పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరే పవిత్రాత్మతో నిత్యము నింపువారా పవిత్రాత్మతో నిత్యము నింపువారా నిమ్ము పొగడెదము పొగడెదము నిమ్ము స్తుతించెదము నిమ్ము ఆరాధించెదము నిమ్ము ఆరాధించెదము ఆమేన్ 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 ప్రార్థించుదము శాంతి ప్రేమలకు నిలయమైనవో సర్వేశ్వరా మీ ధర్మ చట్టములన్నీయు మీ ప్రేమయందును మా పొరుగువానిని ప్రేమయందును ఇమిడియున్నవి మేము మీ కట్టడలను యోగ్యరీతిన ఆచరించి శాశ్వత జీవమును చేరు భాగ్యమును మాకు ప్రసాదింపుమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నామో నీతోను పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము
పవిత్ర వచనములో 5 మరియు 7 నుండి 12 వరకు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము పవిత్ర వచనములు 5 మరియు 7 నుండి 12 వరకు. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కనిపించి నీకేమి కావాలియను కోరుకోమనెను. 7వ వచనం ప్రభు ఇప్పుడు మా తండ్రికి బదులుగా నన్ను రాజును చేసితివి, అయినను నేను చిన్నవాడను, ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలయునో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజనుగా ఎన్నుకొనిన ఈ జనుల లెక్కకందని వారు, నేను వీరితో మనువాడను, కావున నీ ఈ సేవకునకు మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము, లేదేని నీవెన్నుకొనిన ఈ మహాప్రజను పాలించుట నా తరము కాదు అనెను. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించును. యావే అతనితో, నీవు దీర్ఘాయువును గాని సిరి సంపదలను గాని శత్రువుల వినాశనమును గాని కోరుకోవైతివి, ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి, నేను నీ కోరికను తప్పక తీర్తును. నీ ముందంటి వారిలో గాని నీ తరువాత వారిలో గాని ఎవరికి నీ లేని వివేక జ్ఞానమును నీకు ప్రసాదింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ పవిత్ర వచనములు 8వ అధ్యాయము పవిత్ర వచనములు 28 నుంచి 30 వరకు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకున్న వారు తన కుమారుని సారానుషముగా కలిగినట్లు దేవుడు ఏర్పరచును. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను, పిలుచుడియే కాదు వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయటే కాదు వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగై నడిపించును. నీ వాక్యము నా పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగై నడిపించును. రెండంచుల కట్కము వలె పదునైన వాక్యము, రెండంచుల కట్కము వలె మధునైన వాక్యము, అమోఘము అపారము సజీవము చైతన్యము, అమోఘము అపారము సజీవము చైతన్యము. నీ వాక్యము నా పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగై నడిపించును. వేద సూక్తులు సంజీవ మార్గములు, నీ అభయ వాక్యములు నా అష్ట భాగ్యములు. నీ వేద సూక్తులు సంజీవ మార్గములు, నీ అభయ వాక్యములు నా అష్ట భాగ్యములు.
నీ వేదన కాంతిని ప్రసరించుము దేవా, నీ వేదన కాంతిని ప్రసరించుము దేవా, అమోఘము అపారము సజీవము చైతన్యము, అమోఘము అపారము సజీవము చైతన్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము, ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 44 నుండి 52 వరకు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచ్చటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆణిముత్యములు వెతకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనను. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునక్కు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని దానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమునందును జరుగును. దూదులు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అతడవారు ఏడ్చుచు పళ్ళు కొరుకు కొందురు. వీనిని అన్నిటిని మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలుపులకి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడు అనను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రియులారా, మనమందరం కలిసి మన విశ్వాస సంగ్రహ ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితిన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకసత్తుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయము. నిశ్శబ్దంగా మీరు పెట్టించిన పరిశుద్ధ బలి భోజ దశ లక్ష్యాలు, మీరు ఇచ్చిన స్పాన్సర్షిప్, ప్రార్థనలు అన్నింటినీ కూడా ఈ బలిలో కానుకగా అర్పించి భక్తితో ప్రార్థనలో ఉండండి.
అర్పణ ఇది నా హృదయ అర్పణ అర్పణ ఇది నా హృదయ అర్పణ అర్చన నీకై బలి సమర్పణ అర్చన నీకై బలి సమర్పణ నీవిచ్చిన ఫలములకు తనువు మదిని జత చేయ సిద్ధమైన బలిది స్వీకరించు ప్రభువా నీవిచ్చిన ఫలములకు తనువు మదిని జత చేయ సిద్ధమైన బలిది స్వీకరించు ప్రభువా అర్పణ ఇది నా హృదయ అర్పణ అర్చన నీకై బలి సమర్పణ అర్చన నీకై బలి సమర్పణ ఆవేలుని అర్పణతో సాటి రాదు నా ఫలము ఏ సంపద ఇచ్చినను తీరదయ్య నీ రుణము ఆవేలుని అర్పణతో సాటి రాదు నా ఫలము ఏ సంపద ఇచ్చినను తీరదయ్య నీ రుణము ప్రేమతోడ ఆదరించుమా పేద బలిని స్వీకరించుమా ప్రేమతోడ ఆదరించుమా పేద బలిని స్వీకరించుమా పరమదేవుడా నా ప్రాణనాథుడా పరమదేవుడా నా ప్రాణనాథుడా అర్పణ హృదయ అర్పణ అర్పణ ఇది నా హృదయ అర్పణ అర్చన నీకై బలి సమర్పణ అర్చన నీకై బలి సమర్పణ నీవిచ్చిన ఫలమునకు తనువు మదిని జత చేయ సిద్ధమైన బలిది స్వీకరించు ప్రభువా నీవిచ్చిన ఫలమునకు తనువు మదిని జత చేయ సిద్ధమైన బలిది స్వీకరించు ప్రభువా సహోదరి సహోదరులారా మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించుదము ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక ప్రియులారా ఈనాడు పరిశుద్ధ బలి భోజనం ఆన్లైన్ లో స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలు అన్నిటినీ ఆ కుటుంబ సభ్యులను ప్రభు పరిశుద్ధమైన బలిపీఠం మీద మనం కానుకగా అర్పిస్తూ మనం వారి కోసం ప్రార్థిద్దాం గాదే ఇన్నారెడ్డి అండ్ లూసిరా అనే కుటుంబాన్ని ఎరువా అల్బిన్ అండ్ పరీ నా కుటుంబాన్ని మధు ఫాతిమా థోమస్ చార్ల్స్ వారి కుటుంబాన్ని వడ్రాన నాగరాజు అండ్ శోభారా అనే కుటుంబాన్ని వెట్టెల్ కుటుంబాన్ని ఎన్ నిర్మలారెడ్డి కుటుంబాన్ని సిహెచ్ జ్యోతిబాబు జ్యోతి అంకిత కుటుంబాన్ని జ్యోతి బెత్తు కుటుంబాన్ని శ్యామలారాణి కుటుంబాన్ని జి శౌరెడ్డి కుటుంబాన్ని నందం బాలరాజు అన్నర్మల జ్యోతి కుటుంబాన్ని పరిశుద్ధ బలి భోజలో వారందరి ఉద్దేశ లక్ష్యాలతోనూ వారి ప్రార్థనలతోనూ ఏ ఉద్దేశం జరగాలని ఏ గొప్ప కార్యం సాధించాలని ఈనాడు స్పాన్సర్షిప్ చేసి ఉన్నారో ఆ ప్రార్థనలను వారి కుటుంబ సభ్యులందరినీ ఈ బలిలో కానుకగా అర్పిద్దాం. అలాగే ఈనాడు ఆదివారం మన ప్రార్థన సహాయం కోరుకుంటూ పరిశుద్ధ బలి పూజ పెట్టించినటువంటి కుటుంబాలు ఉన్నాయి వారందరి హృదయ కోరికలను వారి ప్రార్థనలను ఈ బలిపీఠం మీద అర్పించుకుందాం. అలాగే దేవుని పరిశుద్ధాత్మ దాదాపు 275 మందిని మా ప్రార్థన ఇంటర్సెసరీ గ్రూపులో సైనికులుగా చేర్చారు. వారు ఎక్కడెక్కడో దేశ విదేశాలలో ఉండి కూడా మా టీములు చేరి
ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంతమంది ఉదయం 3 గంటలకి లేచి ప్రార్థనలో ఉంటున్నారు. ఆ ప్రార్థనలో ఉన్న వారందరినీ, వారి కుటుంబాలను ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుందాం. అలాగే డివైన్ మర్సీ సెంటర్లో ఈ పరిచర్య ఆన్లైన్లో ఎటువంటి ఆటంకము లేకుండా ఘనంగా జరగాలని ఎంతోమంది సహాయం అందిస్తూ ఉన్నారు. పాటలు పాడుతున్న బిడ్డలు, మ్యూజిక్ వాయిస్తున్నవారు, ఈ పరిశుద్ధ బలిపీఠం చక్కగా డెకరేషన్ అలంకరిస్తున్నటువంటి కుటుంబము, అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆన్లైన్లో మాకు కంప్యూటర్ ద్వారా కానీ, మాకు ఎడిటింగ్ ద్వారా కానీ, మాకు అప్లోడింగ్ ద్వారా కానీ, థంబ్నైల్ తయారు చేయటం వల్ల కానీ, అటువంటి అన్ని రకాల సహాయం అందిస్తున్న కుటుంబాన్ని, అలాగే ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా మా సేవలో పరిచయలు భాగస్థులై ఉన్నారు, వారందరినీ కూడా ఈ బలిలో సమర్పించుకుందాం. వాక్యం పలుకుతున్నట్లుగా, నా నామములో చెంపుడు నీళ్ళిచ్చిన దానికి ప్రతిఫలం తప్పదని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఒక్కొక్కరు వారు చేసినటువంటి సహాయాన్ని బట్టి, వారి మంచి మనసుని బట్టి, వారి అర్హతని బట్టి దేవుడు వారిని 30, 60, 100 దీవించాలని, వారి కుటుంబాలను సంరక్షించమని ప్రార్థిద్దాం. అలాగే పరిశుద్ధ బలి పూజలో లోకవ్యాప్తంగా అబోర్షన్, గర్భ ధారణం వలన కడుపు తీయించటం వలన ఎన్నో కుటుంబాలు, ఎంతోమంది స్త్రీలు ఘోరమైన పాపానికి, శాపానికి, సైతానికి బానిసలై ఉన్నారు. వారు ఎవరో మనకు తెలియదు, ఎక్కడెక్కడో ఉన్నారు. రహస్యముగా ఏడుస్తున్న తల్లి కన్నీరు, విరిగి నలిగిన హృదయాలతో, ఆంద్రే గాయాలతో శాప పాప భారం మోస్తున్నటువంటి స్త్రీలు, మహిళలు, నా భర్త నన్ను అర్థం చేసుకోవటం లేదు అని రకరకాల విధంగా నలిగిపోతున్నటువంటి భార్యలు, ఇన్నసెంట్ చిల్డ్రన్, నిర్దోషమైనటువంటి పశుబిడ్డలు గర్భములో చంపబడుతూ ఉంటే వారందరి కన్నీరు, వారి అందరి ఏడుపులు ఈ పరిశుద్ధ బలి పూజలు అర్పించుకుందాం. మన ఈ భారతదేశము నుండి, ప్రపంచము నుండి కరోనా మహమ్మారి కానీ, అంటు రోగములు కానీ, వరదలు కానీ, భూకంపము కానీ, అన్ని విధములైనటువంటి న్యాచురల్ క్లామిటీస్ నుండి దేవుడు మనల్ని కాపాడాలని, పాపం పంటి పెరుగుతున్న ప్రపంచములో మనుషులకి దైవ భయం, దైవభక్తి, పాపబోధం కలగాలని ఈ బలిలో మనమందరి కోసం ప్రార్థన చేసుకుందాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము, మన దేవుడైన ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓనిత్య సర్వేశ్వర, మయలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. వారి నిజమైన నిత్య గురువు, శాశ్వత బలి అర్పణ స్థాపించి తిరి తమ్ము తామే మొదటి రక్షణ బలిగా మాకు అర్పించుకుని వారి జ్ఞాపకార్థం దీనిని చెయ్యమని ఆజ్ఞాపించి తిరి మా నిమిత్తం బలి అయిన ఆయన మాంసమును భుజించి మేము పుష్టి పొందుచు ఉన్నాము. మా కొరకై కలువరి సెలవులో చిందిన ఆయన పరిశుద్ధ రక్తము పానము చేసి
మేము శుద్ధి పొందుతూ ఉన్నాము. మా పాపములు శవములు పరిహరించబడుతూ ఉన్నాయి. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాశ్రమలతోనూ అధిపతులతోనూ ఏకమై నిరంతరము మీ మహిమ గానమును పాడుట ఎట్లనగా పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు భూపరలోకముల్ మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు ప్రభు నామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు. ప్రియులారా, పరిశుద్ధాత్మ ప్రభావము మన కానుకలను పరిశుద్ధపరచ మనం ప్రార్థిస్తున్నాం. ఆ ఆత్మయే పాపబోధం కలిగించు ఆత్మ, ఆ ఆత్మయే పశ్చాత్తాపం కలిగించు ఆత్మ. యోహాను 16:8 వాక్యం పలుకుతుంది, ఆయన వచ్చినప్పుడు పాపమును గురించియు నీతిని గురించియు తీర్పుని గురించియు లోకమునకు నిరూపింతును. విశ్వాసముతో ఆత్మప్రభావం కోసం ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శశలకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజం పొడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము.
విధముగాని భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము మరణమును ప్రకటించెదము మీ ఉత్తానమును చాటెదము మీరు మరణ వచ్చు వరకు మేము వేచి యుందుము కనుక తండ్రి యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును మోకరించి మరొక సాబత్ దినము ఆ కలువరి యాగబలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి నీ ఆత్మ ఫలాలతో వరములతో మమ్మల్ని నడిపించమని ప్రతి మాలకొనుచున్నాం. ఏలిన వార ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును తుమ్మా బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులు గురువులు మఠగన్యులను మీ సేవకులు సేవకులందరినీ అబోర్షణకి విరుద్ధంగా గర్భస్రావానికి విరుద్ధంగా పసిబిడ్డల హత్యకి విరుద్ధమైనటువంటి దేవుని వాక్యమును ఎత్తిపట్టి ప్రజలను పాపాంతకారము నుండి నిరక్షణ మార్గం నడిపించే నాయకులుగా అభిషక్తులుగా దేవుని బిడ్డలను తయారు చేయమని ప్రార్థిస్తున్నా. ఉత్థానముగుదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మా కుటుంబాల్లో మరణించిన మా అమ్మ నాన్న మా తల్లిదండ్రుల బంధువుల కుటుంబ సభ్యులందరి ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ప్రభులరా, ఒక సంవత్సరం 1,10,00,000 పిల్లలను అబోర్షన్ వలన చంపేస్తున్నటువంటి ఈ భారతదేశంలో సకల పాపములు పరిష్కరించబడి ఆ పశు పాపలు పశుబిడ్డలు పరలోక రాజ్యములో దేవుని సన్నిధిలో చేరాలని వారి కోసం ప్రార్థిస్తాం. లోకవ్యాప్తంగా బిలియన్స్ అండ్ మిలియన్స్ బిడ్డలు చచ్చిపోతూ ఉన్నారు, చంపేయబడుతూ ఉన్నారు. వారందరి ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిస్తాం. ఈనాటి పరిశుద్ధ బలిభోజను ఆన్లైన్లో స్పాన్సర్ చేసినటువంటి ముఖ్యంగా గాదయ్యన్నారెడ్డి లూసిరాని కుటుంబాన్ని, ఎర్వా అల్బిన్ పరీనా కుటుంబాన్ని, మధు ఫాతిమా థోమస్ చార్ల్స్ కుటుంబాన్ని, వడ్డన నాగరాజు శోభారాణి కుటుంబాన్ని, విట్టల్ కుటుంబాన్ని, ఎన్ నిర్మలారెడ్డి అనే కుటుంబాన్ని, సిఎట్ జ్యోజిబాబు జ్యోతి
అంకిత కుటుంబాన్ని, జ్యోతి బెత్తు కుటుంబాన్ని, శ్యామలారాణి కుటుంబాన్ని, జి శౌరెడ్డి కుటుంబాన్ని, నందం బాలరాజు నిర్మల జ్యోతి కుటుంబాన్ని ఈ పరిశుద్ధ బలిలో ప్రభు బంగారు చేతికి సమర్పించుకుంటున్నాం. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మా ప్రార్థన సాయం కోరిన కుటుంబ సభ్యులందరినీ, ఆన్లైన్లో వేలాది మంది మాసులు పాల్గొని ఎంతో విశ్వాసముతో వందలాది ఆశలతో కోరికలతో ప్రార్థిస్తూ ఉండగా, దేవా వారందరి హృదయ అభిలాషను, వారి కోరికలను, వారి ప్రార్థనలన్నింటినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. బానొక్క నాయకత్వములు వేలాది మంది కోసం మీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు దయతో ఆశీర్వదించండి, ఆలగించండి. ఆ టీములో చేరిన ప్రతి కుటుంబాన్ని సైతాన బంధకం నుండి నీవు సంరక్షించండి ప్రభువ. వారి అందరి ప్రార్థనలు ఇక్కడ అర్పించే ధూపంబలి మీ దివ్య సన్నిధికి చేరునగాక అని ప్రార్థిస్తున్నాం. మేము కూడా మా పరిచర్యను ఇహలోక జీవిత యాత్ర ముగించి ఒకరోజు మీ సన్నిధికి చేరి మీతో కలిసి నిత్యానందం అనుభవించు భాగ్యం మేము పొందుదమ్మగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వారి ద్వారా వారితో వారి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమయ్యాడు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా భగవంతుణ్ణి తండ్రి అని పిలిచే భాగ్యం ఆయన మనకిచ్చి ఉన్నాడు. ఆయన బిడ్డలం మనమందరం చేతులపైకి లేతి విశ్వాసముతో ఆత్మలో ఏకీభవించి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన. ఈ మాసంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాలను సైతాను కలిగించు ప్రతి ఆధ్యాత్మిక గురుడితనము నుండి, అబోషణటువంటి పైశారిక బంధకాల నుండి, చేత్తపడి మంత్రతంత్ర శక్తుల నుండి, సైతాను కలిగించు ప్రతి లైంగిక ఆసక్తుల నుండి, ప్రాపంచ వ్యసనాల నుండి, అన్ని విధములైనటువంటి పాప శాప మాలిన్యముల నుండి పూర్తిగా యేసు నామములో విడిపించబడునుగాక. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం మీ కోసుకున్నాను అని మీ అపోసుడు వచించిన ప్రభుని యేసువ, మా పాపములను, మా శాపములను, మా బలహీనతలను, మా కుటుంబాల్లో మేము చేసినటువంటి అబోర్షన్స్ని లెక్కింపక, కన్నీరుతోనూ బాధతోనూ ఏడుపులతోనూ పాపాలు ఒప్పుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ఈ ప్రతి ఒక్కొక్క బిడ్డ ప్రార్థనలను వారి కోరికలకు కటాక్షించుము. మీ చిత్త ప్రకారం వీరందరి కుటుంబాలలో నిజమైన మీ శాంతిని సమాధానమును మీ దయను నీ కరుణను అనుగ్రహించండి.
యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు సంద సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోను ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు సంద సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో నరహత్య చేయరాదు. నువ్వు నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపమని బోధించిన క్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. జలారా ఆనందమయమైన ఈ విందులో పాల్గొందమూరండి ప్రజలారా. దేవాతి దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగి విందు, అమృతమూర్తిని పొందు. దేవాతి దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగి విందు, అమృతమూర్తిని పొందు. ప్రేమను పంచును జీవమునిచ్చును, ప్రేమను పంచును జీవమునిచ్చును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందమూరండి ప్రజలారా. ఆనందమయమైన పాల్గొందమూరండి ప్రజలారా. జగమేలు దైవము కీర్తించెను, జన పాప దోషము తొలగించగా జగమేలు దైవము కీర్తించెను. పరిపూర్ణ నీతి దీవించుచు అత్యంత ప్రేమతో కనువిచ్చెను, పరిపూర్ణ నీతిగా దీవించుచు అత్యంత ప్రేమతో కనువిచ్చెను. వరగారండి దీవెన పొందండి, వరగారండి దీవెన పొందండి, వరగారండి దీవెన పొందండి, పొందండి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహిమ కోసము అలాగే మనందరి విశ్వాసం బలపడటానికి గాధ ఇన్నారెడ్డి అండ్ లూసిరాణి వారి జీవిత సాక్ష్యము మీ ముందు ఇప్పుడు ఆన్లైన్లో పంచుకోబోతూ ఉన్నారు. ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్తో
క్యాన్సర్ మూడవ స్టేజ్లో ఉంది అని డాక్టర్లు చెప్పినటువంటి ఆ వార్త విని కన్నీటితో బాధతో ప్రభు సన్నిధిలో ఈ డివైన్ మర్సీ సెంటర్కి వచ్చి మా అందరి ప్రార్థనా సహాయం వలనను బానొక్క వారి మధ్యస్థ ప్రార్థన టీం మెంబర్స్ ప్రార్థన వలనను వైద్య సంబంధుల డాక్టర్ల చికిత్స వలనను కేవలము కొన్ని వారాలనో కొన్ని నెలలలోనే పూర్తిగా స్వస్థత పొందుకొని తన బాడీలో ఎటువంటి క్యాన్సర్ అండ్ రోగము ఎక్కడ లేదు అని డాక్టర్ల పెట్ స్కాన్ ద్వారా పూర్తిగా సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ సర్టిఫికెట్తో డివైన్ మెసేజ్ సెంటర్కి వారు వచ్చి ఉన్నారు. ఆ గాథ ఎన్నారడి లూసరాణి దంపతుల సాక్ష్యము మనం ఇప్పుడు వినబోతూ ఉన్నాం. చదువుతో వినండి, దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు గాదే ఇన్నారెడ్డి. నేను మల్కాజ్గిరి శాంతినగర్ ప్యారిస్ నుంచి. గత అక్టోబర్ 2019లో నేను సడన్గా సిక్ అయ్యాను. ఆ టైంలో ఒక్కసారిగా యూరిను మోషన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి మొత్తం చెక్ చేయించుకొని స్కానింగ్లు అన్నీ చేయించుకున్న తర్వాత ఒక నెల తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, ప్రోస్టేట్ క్యాన్సర్ అని చెప్పి తేలింది. అప్పుడు చాలా బాధపడి హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇక్కడ ఫాదర్ దగ్గరికి వచ్చాము. డివైన్ మర్సీ సెంటర్కి ఫాదర్ బెన్నీ గారిని కలుస్తానికి వచ్చాము. ఫాదర్ మాకు ధైర్యాన్నిచ్చి కౌన్సిలింగ్ చేసి ప్రేయర్ చెప్పి ట్రీట్మెంట్కి ధైర్యంగా వెళ్ళమని చెప్పి పంపించారు. ఆ రకంగా 6 నెలలు ట్రీట్మెంటు సజావుగా నడిచింది. 6 నెలల ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ స్కానింగ్స్ అన్నీ తీసి టెస్ట్ చేస్తే డాక్టర్ గారు మొత్తం ఏమీ లేదు, మొత్తం క్లీన్ అయిపోయింది, పూర్తి స్వస్థత దొరికిందని చెప్పి డాక్టర్ గారు చెప్పడంతో మళ్ళీ ఫాదర్ గారి దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి మేము ఇక్కడ నించున్నాము. ఈ ఫాదర్ ప్రేయర్స్ అయితేవి, సిస్టర్ బాను టీమ్ ప్రేయర్స్ అయితేవి, బంధుమిత్రుల ప్రేయర్సు, ఇంకా రకరకాల గ్రూపులు అందరూ చాలామంది నా గురించి ప్రేయర్ చేసి నా స్వస్థతకి కారణమయ్యారు. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. దేవునికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవ, మీకు స్తోత్రం నాయనా. తండ్రి, నాకు చాలా ఎంత ఇదిగా చేసిండ్రు అంటే ఆయన నాకు గొప్ప కార్యం చేసిండ్రు. నేను చాలా బాధపడుతుంటేనే, చాలా ఏడ్చి ఏడ్చుకుంటుంటేనే రాత్రి బౌలు మా వారికి అసలు నిద్ర లేకుండా ఉండేది. అయితే డే అండ్ నైట్లో 2 అవర్సే నిద్రపోయేవాళ్ళు. అయితే నేను ఆయన నాకు ఏం చెప్పకపోయేవాళ్ళు, చాలా ఆయన బాధ ఆయనే పడేవాళ్ళు. నేను ప్రార్థనలోనే ఉండేదాన్ని. అయితే నాకు ఫాదర్ బెన్నీ దగ్గరికి రావాలని నాకు చాలా అనిపించింది. అనిపిస్తే మార్నింగ్ 7 o'clock కల్లా ఫాదర్ దగ్గరికి వచ్చినాను. వస్తే అప్పుడు ఫాదర్ నాకు అక్కడే బ్లెస్ చేసి పంపించలేదు, కానీ నాకు చర్చిలోకి తీసుకొని వచ్చి మమ్మల్ని ఇద్దరిని అసలు ఎంత బలపరిచారు అంటే కౌన్సిలింగ్ ఇచ్చి ఫాదర్ ఎంత ధైర్యం ఇచ్చారు, ఆ ధైర్యంతో మేము ముందుకు వెళ్ళి మేము తన ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఆ రోజు ఇచ్చిన ధైర్యంతో ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆయన ఎందరో వచ్చి మాకు కలిసినారు. కలిసినప్పుడు నువ్వు క్యాన్సర్ ఉన్నట్టు లేవే, నువ్వు అసలు నువ్వు మామూలు మనిషిలాగా ఉన్నవే అని చెప్పి అందరూ అనేవాళ్ళే అతన్ని. కానీ మాలో జరిగింది వాళ్ళకి ఇంకా తెలీదు. అయితే నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా తండ్రి, ఇక్కడ నేను ఏడ్చుకుండా ప్రార్థన చేసుకున్నా. ఫాదర్ చెప్పినరు ఎంత ధైర్యం ఇచ్చిండ్రంటే, ఏం కాదమ్మా, తప్పనిసరిగా హీల్ అయిపోతుంది, ఇది తప్పనిసరిగా హీల్ అయిపోతుంది, నువ్వు వచ్చి నువ్వు మళ్ళీ నాకు చెప్తావు అని చెప్పి అన్నారు. అయితే నాకు ఏమనిపించింది, ఇక్కడికి వచ్చి నేను తప్పనిసరిగా సాక్ష్యం ఇస్తాను అని దేవుడు నా మనసులో చెప్తున్నారు. నీవు బిడ్డ, నువ్వు సాక్ష్యం ఇస్తావు, తప్పనిసరిగా నువ్వు సాక్ష్యం ఇస్తావు అని చెప్తుంటే నేను అనుకున్నా ఇది క్యాన్సర్ క్యాన్సిలే కదా తండ్రి అనంటే, కాదు బిడ్డ, నువ్వు
నువ్వు తప్పనిసరిగా సాక్ష్యమిస్తావు, ఇది నీ నా మహిమార్థ కోసమే ఇది నేను పెడుతున్నా అని చెప్పి దేవుడు నాలో 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 మాట్లాడినరమ్మా. అందుకని నేను తప్పనిసరి ఆయన మహిమార్థ కోసమే నేను సాక్ష్యం ఇవ్వాలనుకున్నా. తన బెన్ని ఫాదర్ ద్వారా నాకు మాకు ఎంత బలం ఇచ్చారంటే దేవుడు, దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థించుదుము. యెషయా, కరుణామూర్తివైన నీ కృప కోసం, మీ కరుణ కోసం, మా పాపముల మన్నింపు కోసం మేము అర్పించిన ఈ సాబత్తు దిన పరిశుద్ధ బలి పూజ మీకు స్వీకార్యమగునుగాక అని ప్రార్థిస్తున్నాం. అబోర్షన్ వలన, గర్భస్రావం వలన మీ బిడ్డలు నీకు విరుద్ధంగా చేసినటువంటి పాపములు కరుణతో దయతో ఈ పరిశుద్ధ బలిభుజ యోగ్యత ద్వారా మన్నించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, లోకములో పాపములు పండి పెరుగుతూ ఉండగా లోకవ్యాప్తంగా లక్షలాది మంది గురువులు ఈ సాబత దినం ఒక్కొక్క పరిశుద్ధ బలిపీఠం దగ్గర నిలబడి అర్పిస్తున్న పరిశుద్ధ బలిపూజల యోగ్యత ద్వారా మానవులందరి పాపములు, శాపములు కరుణతో కృపతో మన్నించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, కరోనా అని మహమ్మారి నీ ఘోరమైన శిక్షకి, మీ ఘోరమైనటువంటి దండనకి ఈ ప్రపంచములో ఉన్నటువంటి బిడ్డలు గురి అవ్వకుండా వారి మనస్సుకు, వారి హృదయానికి పరివర్తనము కలిగించి దేవుడు ఉన్నాడని, నీతి న్యాయం చేపట్టి జీవించాలని, దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండాలని వారికి నీ ఆత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసినటువంటి 11 కుటుంబాలను, పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారందరినీ కూడా హేరాళముగా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను కడిగి శుద్ధి చేయండి. నీ దేవుని ప్రసన్నత వారు పొందినట్లుగా చేయండి. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచి కాపాడునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు 11 కుటుంబాలు ఈ ఆదివార కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉన్నారు. మీ స్పాన్సర్షిప్ వలన ఒక వారమంతా ఈ ఆన్లైన్ ప్రోగ్రాం ఎటువంటి ఆటంకము లేకుండా మేము నడిపించగలుగుతూ ఉన్నాము. మీకు స్పెషలీ పర్సనల్గా చాలా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే బిడ్డలారా, వేలాది మందికి బల అభిషేకమును, దేవుని వాక్యాన్ని అందించు ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని ఆటంకము లేకుండా కొనసాగించడానికి ఉదార మనస్సు కలిగి దేవుడు మీకు మంచి ఆర్థిక పరిస్థితిని, మంచి ఉద్యోగమును, మంచి ఫైనాన్షియల్ స్టేటస్ను మీరుంటే 5,000 రూపాయలు మీరు కానుకగా ప్రభువుకు చెల్లించండి. మీ ఈ కానుక వలన ప్రియులారా, కరోనా మహమ్మారి అంతా అయిపోయి ఎటువంటి భయం లేకుండా దేవుని బిడ్డలు గుడికి వెళ్ళి మాసులో పాల్గొని సప్రసాద్ స్వీకరించే టైం వచ్చే వరకు ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ని మనందరం కలిసి నడిపిస్తాం. మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము ఈ దేవుని సువార్త పరిచర్యలో మాతో భాగస్థులై నిలబడటానికి.
అలాగే మా ఈ డివైన్ మెసేజ్ సెంటర్ మధ్యస్థ ప్రార్థన టీం 275 మంది ఉన్నారు. ప్రియులారా, మీ ఇంట్లో కూర్చుని ప్రతి ఒక్కరికి 24 గంటలు ఉన్నాయండి. ఎన్నో గంటలు టీవీ ముందు కూర్చుంటావు, ఎన్నో గంటలు మొబైల్ ఫోన్లో ఫేస్బుక్లో వాట్సాప్లో ఆడుకుంటావు, ఎన్నో గంటలు అనవసరంగా ముచ్చట్లు పెట్టి పాడ చేస్తాం. ప్రియులారా, ఈ అబోర్షన్ వలన పాపములు పాపం మీద మూట కట్టుకుని జీవిస్తున్న మనుషుల హృదయ పరివర్తనం కలగాలని ఒక గంట సేపు అయినా ప్రార్థన చేయండి, మాతో కలవండి. మీ ఇంట్లో ఉండి ఆన్లైన్లో మనం ప్రార్థన చేద్దాం. ఇది సైతానికి విరుద్ధమైన ఒక పోరాటం, మనం ఒక యుద్ధం చేస్తూ ఉన్నాం, దేవి రాజ్యం స్థాపిస్తాం. అందువలన మీకు ఆ ప్రార్థన మంచి మనసు ఉంటే ఈ నంబర్లో సంబోధించండి, మీరు కూడా ఒక ప్రార్థన వీరులుగా మాతో కలుస్తారు. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. హావ్ ఎ వండర్ఫుల్ సాబత్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిలకరించు యేసయ్య నీదు రక్తము, కాపాడుము యేసయ్య నీదు బిడ్డలం. ఎచ్చటికి వెళ్ళిన మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళిన మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక. హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా. పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము మేమయ్యా కనికరించుమా, నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. సైతాను తంత్రములను జయించుటకు, సైతాను తంత్రములను జయించుటకు, చిలకరించుమాపయేసు దివ్య రక్తము, చిలకరించుమాపయేసు దివ్య రక్తము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా.